ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత మీరు ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాల్లో జలగం వెంగళరావుతో కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవారట కదా. అంటే జలగం వెంగళరావు గారికి మీకు ఆ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? వెంగళరావు గారు వద్దను పిలిచి మీ హయాంలో దినదిన అభివృద్ధి చెందిన రేణుగుంట గాజులమండం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా తయారైంది. రైతులకు బాకీలు కూడా చెల్లించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? తప్పకుండా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే సందర్భంలో కడప జిల్లాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జిల్లాకున్నారు. మీ ఇద్దరి మధ్య అప్పటి నుంచి ఏమన్నా స్నేహం ఉండేదా? జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉండాల్సిన స్థాయి కాదు ఆయన, మాకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాల్సిన మేము డిస్ట్రిక్ట్ జిల్లా ప్రెసిడెంట్ అంటే ఇంకొక లెవెల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి అప్పుడే. ఎందుకంటే అంత యాక్టివ్గా ఉండేవాడు ఆయన. ఎందుకు? ఎందుకో వెంకటరావు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మీరు యూత్ కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు గొడవ జరిగాయి రామచంద్ర రాజకీయాలకు మధ్యలో. ఎదురే రామచంద్ర మధ్యలో అప్పుడు వీ సపోర్టెడ్ చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయాలి ఎందుకంటే అంటే మీరు తిరుపతికి వచ్చినప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా కలవడము ఇంకా బాగా గుర్తు. నేను తిరుమలకి ఎమ్మెల్యే అయిన తర్వాత తిరుమలకి పోతున్నాను. నా వెనకాల ఈయన ఉన్నారు. నేను ముందు పోతే నాకు చెయ్యి అడ్డం పెట్టి నన్ను ఎవడు అడ్డం పెట్టినాడు. ఎన్టీ రామారావు గారి కుటుంబంతో కూడా చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్లు చెబుతూ ఉంటారు. సన్నిహిత సంబంధాలు ఆ కుటుంబంతో ఎలా ఏర్పడ్డాయి? మొట్టమొదట 83లో తర్వాత మీకు ఎన్టీఆర్ గారి కుటుంబంతో ఉండే సన్నిహిత సంబంధాలు, ఇటు చంద్రబాబు నాయుడు గారితో ఉండే సంబంధం, ఈ రెండింటి కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ సంబంధం కుదిర్చింది మీరే అని చెబుతూ ఉంటారు మీ తరం వారు. అది అందగాడు ఆరు అడుగులు. అదే మరి ఇంతకన్నా అల్లుడు ఇంకేమో దొరుకుతాడు ఎన్టీఆర్ గారు మాత్రం. నేను చెప్పడం మా ధర్మం కదా చెప్పారు. ఇప్పుడు చెప్పిన రీతిలోనే చెప్పినా నేను ఒక ఇంట్లో. మీరు చంద్రబాబు నాయుడు గారికి యూనివర్సిటీ స్థాయి నుంచి ఫ్రంట్ లైన్ కానీ బ్యాక్ లైన్ కానీ ఉండి సపోర్ట్ చేసినారు, ఆయనకు దగ్గరుండి పెళ్లి చేశారు, అన్నీ చేశారు. అయినా మిమ్మల్ని ఓడించాలని గట్టి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఓడించాలని? చంద్రబాబు నాయుడు నన్ను ఓడించాలనేది అది ఇంపార్టెంట్ కాదు. సమాజంలో అంటరానితనం మీద మీరు ఒక ఉద్యమం ప్రారంభించారు, ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే ఒక సంస్థను ఏర్పడించాలి. మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితులు ఎలా కనిపించాయి మీకు? ఆ పరిస్థితుల వైపు ఎలా వెళ్ళారు? ఒక విలేజ్ పోయినామంటే మీకు ఈ బరీల్ గ్రౌండ్స్ సపరేట్ సపరేట్గా ఉంటాయి. కమ్మలది వేరే, మాలది వేరే, మాదిగుళ్ళది వేరే. అయితే అంబేద్కర్ మహానుభావుడు ఏదైతే చేయాలని చెప్పిన తపన పడి తన మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నాడు. ఆయన కోరిక తీర్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆయనతో అంత మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారితో. ఆయన అంటే మీకు ఇష్టము, మీరంటే ఆయనకి ఇష్టము. మరి మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలా నిలబడ్డారు? అయితే అప్పుడు 15 నియోజకవర్గాలలో ఉండే, ఇప్పుడు 14 అయినాయి, అప్పుడు 15 ఉండేటి. పుత్తూరు నియోజకవర్గం ఒక్క క్యాండిడేట్ని మార్చారు, అందరికీ పాత వాళ్ళకి ఇచ్చారు. నా ఒక్కడి కోసమే పుత్తూరు.
ఇప్పటినాటి రాజకీయ పరిస్థితులు కానీ ఆ మైండ్ సెట్లు కానీ అది కాదు, వీళ్ళందరూ సాధ్యమవుతుందంటారు అందరు కలవడం అనేది. ఇప్పుడు మా తరాలు వేరు కదా, తరాలు వేరు. ఈయన పార్టీస్లో ఉంటే ఆయన 60s అంటే 20-25 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కొత్తగా ఈజ్ కమింగ్ ఇన్ టు ది పాలిటిక్స్. అదే ఆయన ఒక తరము, వీళ్ళిద్దరు యంగ్స్టర్స్, ఆయన సీనియర్ మ్యాన్. రాష్ట్రం కష్టాలలో ఉంది, మరి ఎవరు ఎట్లా తీర్చాలనుకుంటున్నారు? అందరూ ఒకటిగా చేస్తే బాగుంటుంది, ముగ్గురు చేరు ఒకటిగా ఉంటే బాగుండని ఉంటుంది మాకు. నీ తప్పులంతా నేను చెప్పేది ఉండేది లేనిపోయింది, నా తప్పులంతా నువ్వు ఉండేది లేనిపోయి నువ్వు చెప్పేది, ఓ ఇద్దరు విధవాలు కావాలని వాళ్ళు అనుకున్నారు. ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పాదయాత్ర ఏమైనా పార్టీకి ఉపయోగపడచ్చా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడచ్చా, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా? అంటే ప్రజల సమస్య తిరిగే తెలుసుకోవాలంటే ఊరు పోతే తెలుస్తుంది. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గత 50 సంవత్సరాలుగా తనదైన ముద్ర వేసిన జయచంద్రనాయుడు గారు జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, అన్నింటికీ మించి మాజీ దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత అవినాభావ సంబంధాలు ఉన్న వ్యక్తిగా గత 50 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయాలు చూస్తున్నారు. తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎదురైన ఎత్తుపల్లాలు, వెన్నుపోట్లు, ఎదురుపోట్లు, ఇలాంటి వ్యవహారాలన్నింటి మీద కూడా తన పాత తరం రాజకీయాల దగ్గర నుంచి నేటి తరం రాజకీయాల వరకు కూడా అసలు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి, ఆనాటి రాజకీయాలు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా రాజకీయాలు ఉన్నాయి అని ఈ విషయాలన్నీ వివరించడానికి జయచంద్రనాయుడు గారు గత తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి ఐడ్రీమ్కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ విశేషాలన్నీ ఐడ్రీమ్ ప్రేక్షకులకు వివరించడానికి జయచంద్రనాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. మీది మొట్టమొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉండే కుటుంబమేనా? ఆ రాజకీయ నేపథ్యం ఉండబట్టే మీరు రాజకీయాల వైపు అడుగులేశారా? నా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అంటే నేపథ్యం ఉన్న కుటుంబమే. రాజకీయాల్లో అడుగులు వేయడానికి నేపథ్యం ఉన్నా లేకపోయినా నేపథ్యం ఉండేవాళ్ళది ఒక లెవెల్లో నిలబడిపోతే ఏమీ నేపథ్యం లేకుండా ఉండేవాళ్ళు ఇంకా ఎంత ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఉంటారు రాజకీయాలలో. మాకైతే 1932-34 ఆ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ అనేవాళ్ళు, బుల్లిని మున్సానాయుడు గారు ఇవారు ప్రీమియర్ అది మద్రాసు ప్రెసిడెన్సీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈ 4 రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఎంత కలిసి ప్రీమ్ ఉండేది. అప్పటి నుంచి మా బంధుత్వాలు కానీ రాజకీయ నేపథ్యాలు కానీ అప్పటి నుంచే ఉన్నాయి మా కుటుంబానికి. మీరు చదువు అంతా ఎక్కడ చదివారు సార్? ఎక్కడ చదివారు, ఎంతవరకు చదివారు? ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎల్సీ వరకు చదువుకున్నాం తిరుపతిలో. తర్వాత ప్రీ యూనివర్సిటీ వివేకానంద కాలేజ్ మెడ్రాసు, తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాసు చదువుకున్నాం, బీఎస్సీ వరకు చదువుకున్నాం. అంటే కాలేజీ రోజుల్లో నుంచే మీరు విద్యార్థి సంఘం ఎన్నికల్లో పాల్గొనడం, రాజకీయాల పట్ల కొంత ఇంట్రెస్ట్గా అడుగులు వేసినట్లు చెబుతూ ఉంటారు, అది కరెక్టేనా? అసలు అది కరెక్టేను. ఎందుకంటే అక్కడే ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్, డిఎంకే అని యూనివర్సిటీ రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఆ కాలంలో డిఎంకే అప్పుడప్పుడే వస్తూ ఉంది ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే రూలింగ్ పార్టీలో ఉండి డిఎంకే చేతులు మారడం కూడా మా ఇది విద్యార్థి దశలో మేము మా కంటిది మేము చూస్తుంది. నేను రీజనల్ పార్టీ అంటే ఎట్లా ఉంటుంది, రీజనల్ పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఓవర్టేక్ చేస్తుంది, అన్ని అనుభవాలు కూడా మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోయినా దగ్గరుండి చూస్తున్నాడు అంటే స్టూడెంట్స్గా. అప్పట్లో మీకు మూపనార్ గారితో అంటే తమిళ రాజకీయాలను దాదాపు ఒక దశలో శాసించారు ఆయన, మూపనార్ గారు. ఆయనతో మీకు బాగా దగ్గర సంబంధాలు ఉండేవని మీ తరం వారు చెప్తుంటారు. అది ఏ రకమైన సంబంధాలు ఉండేవి మీకు ఆయనకి? మరీ దగ్గర సంబంధాలు ఉండేవి. ఎందుకంటే ఆయన
తంజావూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండేవారు. 1978 కాంగ్రెస్ పార్టీ డివైడ్ అయినప్పుడు ఇందిరా కాంగ్రెస్ తరఫున అక్కడ మరతం చంద్రశేఖర్ అని మాకు ఎంపీగా ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో. ఆవిడ నెహ్రూ క్యాబినెట్లో కూడా హోమ్ మినిస్టర్గా చేశారు, డిప్యూటీ మినిస్టర్. అందుకే అనుభవం ఉన్నటువంటి సీనియర్ లేడీ ఆమె. మాకు మా కుటుంబాలకు చాలా దగ్గర. ఆవిడ ద్వారానే నాకు ఆ మూపన్నర టీఎన్సీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ ఇంట్రొడక్షన్ కావడము, తర్వాత సన్నిహితంగా మెలగడము, తమిళ్ తెలిసి ఉండడము, ఎందుకంటే మాకు బార్డర్లో మేము తమిళ్లో మాట్లాడడం, నేను చదవగలను కూడా కాబట్టి అది ఎక్కువ యాక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉండేది నాకు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళగా మొట్టమొదటి తెలిసిన వ్యక్తిని నేనే మూపన్నారని, అంటే ఆయన కూడా జోక్ చేసేవాడు. దాని తర్వాత ఆయన మళ్ళీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కావడము, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు ఇన్ఛార్జి కావడము, అది ఆఫ్ కోర్స్ చాలామందికి అది ఉపయోగపడింది. ఆయన నాకు తెలిసి ఉండడము, ఆయన జనరల్ సెక్రటరీ కావడం కూడా కొంతమందికి ఉపయోగపడింది తర్వాత కాలంలో. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత మీరు ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాల్లో జలగం వెంగళరావుతో కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవారట కదా, అంటే జలగం వెంగళరావు గారికి మీకు ఆ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? దానికి ప్రత్యేక కారణం మాకు కొమ్మినేని శేషగిరిరావు అని కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిన ఆయన లెక్చరర్గా ఉండేవారు. మేమిద్దరం స్నేహితులు బాగా. సడన్గా ఆయనకి ఎవరో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వెంగళరావు గారిని. వెంకటరావు గారు వద్దను పిలిచి, నిన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెడతాను, కొత్త కుర్రాడు కావాలా? ఇదండి, ఎందుకంటే యూత్ కాంగ్రెస్ అంటే రోత పెట్టిపోయింది కాబట్టి కొత్తగా నేను తీసుకోరా అనుకుంటున్నాను, నువ్వు ఉండాలని అంటే ఆయన ఇదే అంత విచిత్రంగా ఉంది, నేనే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి అని అని వచ్చిన తర్వాత ఆయన పేరు అనౌన్స్ చేశారు నెక్స్ట్ వీక్. ఇమ్మీడియట్గా నాకు ఆయన కాల్ చేసి వెంటనే రా, నువ్వు ఇదేదో కొత్తగా చెప్తావు ఆయన, నాకైతే కొత్త కదా, అంటే నేనేదో అప్పుడు పెద్ద సీనియర్ అయినట్టు ఆయన ఫీలింగ్, అందువల్ల అది ఇమ్మీడియట్గా నేను పోవడం, ఇద్దరం కలిసి వెంగళరావు దగ్గర పోవడం. వెంకటరావు గారు తర్వాత మాకిద్దరికి జాగ్రత్తగా యూత్ కాంగ్రెస్ ఎట్లుంది, అప్పటికే ఒకటి రెండు మర్డర్స్ అంతా అయ్యిండేవి యూత్ కాంగ్రెస్ తరఫున అని ప్రెసిడెంటు శేషగిరిరావు కూడా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలా, నీకు కొంత అనుభవం ఉంది అంటే తప్పకుండా అండి మీ బ్లెస్సింగ్స్ అని చెప్పని ఆయన చెప్పి వచ్చి దాని తర్వాత అతనితో ప్రెసిడెంట్తో కూడా ఉండింది. దానివల్ల రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలు ప్రెసిడెంట్లు కావడము, ప్రెసిడెంట్ అపాయింట్ చేయడము, దాని తర్వాత వీటన్నిటిలో కూడా నాకు దాదాపు పరోక్ష బాధ్యత ఉండేది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఏమి కొత్త, మేము కొత్త అయినా కూడా సపోర్ట్ చేసే దానికి నేను అత్యంత సన్నిహితుడిని కాబట్టి. అంటే మీకు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏంది అనేది ఒక కంప్లీట్ అవగాహన, రాష్ట్రాన్ని గురించి మొట్టమొదటి సంపూర్ణమైన అవగాహన రావడానికి కారణం కూడా అది. అంటే తర్వాత కాలంలో మీరు చిత్తూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసినట్లున్నారు. ఆ సమయంలోనే నన్ను డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండమని చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు. నన్ను ఎక్కడ నేను ఏదో పనిలో ఉన్నా అన్నీ పోయి జిల్లా అది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండమంటావు ఏందా నన్ను పోయి జిల్లాలో అటనంటే లేదు లేదు ఆ జిల్లాలో ఉంటే మంచిది, నువ్వు జిల్లాలోనే ఉండాలా అని చెప్పిన శేషగిరిరావు గారు పట్టుబడులు. దాన్ని వెంకటరావు గారు చెప్పడం, బాబా నేను ఆయన అంటే ఆయన చెప్తే ఒకరు మళ్ళీ వెనక్కి తీసుకోడు పోను నేను చెప్తాను. దాని తర్వాత ఇటు రావడం జరిగింది. మా ఇద్దరు స్నేహితు వల్ల ఆయన గురువు గారు, ఆయన గురువుగా భావించుకున్నాం మేము వెంగళరావు గారిని. ఆనాటికి ఆయన గురువు అంటాం, ఈనాటికి రేపటికి మా ఊపిరినందరూ ఆయన గురువు అనుకుంటాం. అంటే మీరు ఈ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోకి రాక పూర్వమే సహకార ఉద్యమం మీద ఒక మూమెంట్ నడిపారు, దాదాపు ఈ గాజుల మండం షుగర్ ఫ్యాక్టరీ ఈ ఏర్పాట్లో మీరు కూడా కీలక పాత్ర పోషించారని చెబుతూ ఉంటారు. అంటే ఏ రకమైన పాత్ర పోషించారు మీరు గాజుల మండం షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి? అప్పుడు తాలూకా మార్కెటింగ్ కమిటీ, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ కమిటీ, తర్వాత ఇలాంటి కోఆపరేటివ్ మూమెంట్లో ఉండేటి ఉండిన దానివల్ల గాజుల మండం షుగర్ ఫ్యాక్టరీ ప్రపోజ్ చేసినప్పుడు నేను ఉంటే బాగుంటుందని అప్పుడు నేనే వీళ్ళకి యంగ్ డైరెక్టర్ మనాదమన్ రెడ్డి గారు, తర్వాత బలరామరెడ్డి గారు, ఇలా ఇక్కడ పిఎస్ గురువారెడ్డి
వీళ్ళందరితో పాటు నేను కూడా ఉండేవాడిని, డైరెక్టర్ ప్రమోటర్, ప్రమోటర్ డైరెక్టర్స్. దాన్ని ఆ దినం డబ్బులు కలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ షేర్ క్యాపిటల్ కలెక్ట్ చేస్తుంది నేనే, నాకు ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు మా గ్రామంలో 100 ఇళ్ళు ఉన్నాయంటే, ఫ్యామిలీస్ 100 ఫ్యామిలీస్కి కనీసం 5,000 10,000 తక్కువ కాకుండా షేర్ క్యాపిటల్ ఉంది ఆ ఫ్యాక్టరీలో. ఆ విధంగా వీ సపోర్టెడ్ ది ఫ్యాక్టరీ టు కమ్. దాన్ని చూస్తే ఏదో మా సొంత ఫ్యాక్టరీ కింద ఫీల్ ఉండేది. కోఆపరేటివ్ మూమెంట్ అట్టుండేది, అంతా మన సొంతం అన్నట్టుండేది 10 మంది కలిసి. అది ఇప్పుడు నోబడీస్ ప్రాపర్టీ కింద అయిపోయింది. ఇట్ ఇస్ కన్వర్టెడ్ డేస్ టు కమ్. కోఆపరేటివ్ అంటేనే ఇట్ ఈస్ నోబడీస్ ప్రాపర్టీ, నోబడీస్ ఇంట్రెస్టెడ్ టు బి యునైటెడ్ టు డెవలప్ వన్ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్. అంటే మీ హయాంలో దినదిన అభివృద్ధి చెందిన రేణుగుంట గాజులమండం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా తయారైంది. రైతులకు బాకీలు కూడా చెల్లించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? తప్పకుండా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు వెంకటకృష్ణ నాయుడు గారు చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. అప్పుడు రైతులు అటువైపు ఎంత ఆనందపడినారు, ఇటువైపు ఇక్కడ మేము దీన్ని స్టార్ట్ చేసినప్పుడు వెంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఎంత ఆనందపడినారో ప్రత్యక్షంగా మేమందరం చూస్తున్నాం. రైతుల ఆనందానికి అవతలు లేవు. అటువంటి ఈ రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఈ దినం మూతపడము, ఈ దమనీయమైన పరిస్థితికి రావడము మాకు చాలా బాధాకరంగా ఉంది. రాజు తలుచుకుంటే కుర్రా దెబ్బలు తక్కువ అని అంటారు సామెతుంది. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి అనుకుంటే 24 గంటలు సెటిల్ చేయొచ్చు, తప్పలేదు. ఎంతైంది, ఎన్నిటికో 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు మనకు తెలియకనే ఖర్చు పెడతా ఉన్నాం. అటువంటిది ఇంత రైతులకి సంబంధించిన ఈ రెండు ఫ్యాక్టరీలు ఇప్పుడు సక్రమంగా కన్నా పనిచేస్తా కనుంటే రైతులకి ప్రత్యక్షంగా ఆదాయం రావడం ఒకటి, ఇంకో పరోక్షంగా ఎవరంటే ఇంకా ఇవి కాక ఉండే షుగర్ ఫ్యాక్టరీ ఉంటాయి చూడండి, ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీస్, అవి ఇదిన రైతుకు వాళ్ళు ఎంత చెప్తే టన్ను ధర నిర్ణయిస్తే అంతే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉండి గవర్నమెంట్ సహకారంతో ఇప్పుడు హయ్యెస్ట్ రేట్ ఇవ్వగలిగే పరిస్థితి ఇచ్చినాయనుకోండి, ఆటోమేటిక్గా ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీస్ కంప్లీట్ జిల్లాలో ఉండి 4 ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి తప్పయి అంటే నేను ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీస్ ఏదో అన్యాయం చేసేస్తున్నదని నేను అనడం లేదు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉండొచ్చు, బట్ రైతుల బాధ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రైతులు అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈదనమైన ఈదనం కూడా అంటే మీరు అడిగిన నన్ను మాట్లాడేవాడు మొట్టమొదటి సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈదనమైనా రేపైనా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ రెండింటినీ బాగు చేస్తే ఈ జిల్లాలో ఉండే అన్ని షుగర్ ఫ్యాక్టరీలు ఒకటే లెవెల్లో జరిగే పరిస్థితి వస్తుంది. ఎన్నో ఇండస్ట్రీస్ అంటూ ఉన్నారు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఉన్నారు, ఎంతో తెస్తూ ఉన్నారు, ఎన్నో లక్షల కోట్లు తెస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 40-50 కోట్ల రూపాయలు పెట్టేదానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది, అది మీ ధర్మం. మీరు చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు, అదే సందర్భంలో కడప జిల్లాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జిల్లాకున్నారు. మీ ఇద్దరి మధ్య అప్పటి నుంచి ఏమన్నా స్నేహం ఉండేదా? ఉంది, అప్పటి నుంచే ఉంది, అందరం ఉన్నవాళ్ళమే. అంటే మా శేషగిరిరావు దగ్గరనే నాకు ఎక్కువగా సన్నిహితం రాజశేఖర రెడ్డి గారితో, అంటే ఎక్కువ కావడానికి తెలుసుంటే కూడా. కాబట్టి ఇప్పుడు ఆయన్ని కూడా జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉండాల్సిన స్థాయి కాదు ఆయన్ని, మాకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాల్సినాడు. మేము డిస్ట్రిక్ట్ జిల్లా ప్రెసిడెంట్ అంటే ఇంకొక లెవెల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి అప్పుడే. ఏంటంటే అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆయన. ఎందుకో వెంకటరావు గారు ఆ కాలంలో దాన్ని ఒప్పుకోలేదు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులకు వద్దు వద్దు అని అక్కడేదో లోకల్గా ఎవరో ఇది చెప్పినట్టున్నారు. ఏది దాన్ని బట్టి ఆయన వినుంటాడు, ఆయన ఆ ప్రభావం ఉండుంటుంది. అందువల్ల ఆయన వద్దంటే ఆ లిస్టే పెండింగ్ పెట్టినారు. నేను ఆ దినము హైదరాబాద్లో ఉన్నాను, ఉంటే శేషగిరిరావు దగ్గర పోతే మా పురుషోత్తరెడ్డి గారిని మంత్రిగా ఉండేవారు నల్గొండ జిల్లా నుంచి, ఆయన మాకు యూత్ వింగ్ ఇన్ఛార్జ్ ఉండేవారు. ఆయన కూడా అయ్యో రాజశేఖర్ చెప్పినామే ప్రెసిడెంట్ చేస్తామని చెప్పి చేయలేకపోయినామని అని అంటూ ఉంటే నువ్వు వద్దు ప్రయత్నం చేయరాదా అని నన్ను అని అన్నారు. ఏంటంటే నాకు ఆయన అంటే ప్రేమగా ఉంటారు ముఖ్యమంత్రి అనేది వెంకటరావు గారు ఇష్టం.
అంటే ఎంత ఇష్టం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చిత్తూరు జిల్లాకు ఆయన 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ముఖ్యమంత్రిగా ఉండే వచ్చేవారు కదా టూరిస్తే, దాదాపు 8 మార్లు వచ్చింటారు 4 సంవత్సరాలలో. ఏనాడు ఒక్క మారు తప్పింది నేను లేక నాకు ఏదో ఫీవర్ ఏదో ఉండి, నేను ఎయిర్పోర్ట్లో ఆయనతో కూడా కారులో కూర్చోక ఆ కారు 14 గెస్ట్ హౌస్ దాకా నేను మాట్లాడతా రాక జరిగింది లేదు. అంటే నాకు ఎంత సన్నిహితం చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతోమంది నాయకులు ఉన్నారు జిల్లాలో, వీర్రాఘవ నాయుడు అప్పుడు రాయలసీమ బోర్డు చైర్మన్ కేబినెట్ అందరూ ఉన్నారు, ఎంపీలు అందరూ ఉంటే కూడా నేను ఎక్కాలి కారులో, నేను కూర్చుంటే ఇక్కడ 14 గెస్ట్ హౌస్కి వచ్చి దిగేదాకా నేను ఉంటాను. అంటే నేను ఇది గర్వంగా చెప్పడం కాదు, అప్పటికి నాకున్న సాన్నిహిత్యము ఎంతది, నా ఆయనకి నా మీద ఉన్న ప్రేమ ఎంతది అని చెప్పేదానికి ఒక ఉదాహరణ. సో ఆ తర్వాత దాని ఈవినింగ్ నేను పోతే రారా ఎట్లుంది మీ ఎట్లా చేస్తున్నాను అది ఏందా చిత్తూరు అట్లా పెట్టినా కడపట్టం పెట్టినారు రాజశేఖర్ నేను వద్దన్నాను. వద్దన్నాను అది ఎవరు చెప్పినారులే నేను. సరే ఆ ప్రెసిడెంట్ అంటే ఒకడు ఉంటాడు, ఈ జనసేకర్లు అంటే ఇది ఒక 10 అదొక వయసు ఉన్నాడు 20 ఏదో ఉంటాయి కదా యాక్టివ్గా లేకపోతే అట్ట అంటే సరే సరే వేసుకోండి వేసుకోండి అన్న అంటేనే అవుతానండి. ఆహా మనం వచ్చిన పని అయింది, అయితే నేను ఇది అడుగుతానని చెప్పి శేషరావు పాప వాళ్ళకి నేను చెప్పలే, నా మనసులో ఉండింది. తర్వాత వచ్చి ఈవినింగ్ కనిపెట్టుకుంటారు ఇటు పోయినాడు ఏది ఏం వార్త చేస్తా. అంటే యూత్ కాంగ్రెస్ అంటే అప్పుడు అంత ఇంటెన్సిఫైడ్గా ఉంది, హవా అట్లా నడుస్తూ ఉంది. పంచాయతీ బోర్డు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే కూడా ఒక పెత్తనం, ఎమ్మెల్యేల కంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేనే వాళ్ళు లెక్క లేదు, అటువంటి పరిస్థితి ఉంటుంది ఉంది ఆ దినంలో. ఇది అనకూడదు మనం ఉన్న పరిస్థితి చెప్తున్నాను. అంటే వచ్చిన తర్వాత ఇట్లా జనరల్ సెక్రటరీగా అన్నాను, అబ్బా మాకు రాలేదు ఆలోచన మంచి పని చేసినావు అని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా అప్పుడు అనౌన్స్ చేసినారు. అది అయ్యాక మీరు రాజశేఖర్ గారు అక్కడ నుంచి నేను మళ్ళీ చూడలేదు, గౌతి పోయినాం. 8 సెషన్స్ జరుగుతుంటాయి ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ ఒకే అకామిడేషన్ అంతా ఇచ్చి అక్కడికి పోయి నిలబడుకుని ఉంటే వెనకాల ఏదో గడ్డి వేస్తుంది కింద పండుకునే దానికి, వెనకాల ఎవరు ఒక మనిషి పైకి ఎత్తే నేను నా వేటి కింద పండి చూస్తే రాజశేఖర్ రెడ్డి, ఏంటి రాజా ఏంది ఇక నా పరువు దక్కించావు ఇట్లా అయింది చెప్పినారంతా. నా అదేముంది నీకు అసలు నీకు చెప్పడమే మాకు ఇష్టం కదా అని అనుకుంటే అట్ దట్ కంటిన్యూడ్ ఫర్ మెనీ ఇయర్స్. నేను ఊరి నుంచి మెడ్రాస్ పోవాలంటే ఆయన కడప నుంచి మార్నింగ్ బయలుదేరితే అక్కడ తిరువూరులో ఒక టీ హోటల్ ఉండేది, ఆయనకంతా జనాభా వచ్చేవాళ్ళు కదా కూడా మనుషులు అంతా మంది మార్బలు సెక్యూరిటీ అంతా ఆడు వస్తే మేము అక్కడ పోయాడు నేను మా వాడు నిర్జనవాడు పోతే అక్కడ దిగితే ఒక 10-15 నిమిషాలు టీలు గీలు తాగి మాట్లాడుకుని ఆయన ఎయిర్పోర్ట్ కొన్ని మరి ఇద్దరు ఒకటో కూడా జాయిన్ అయిపోయిన కలబడిద్దామని పోయింది అది ఎన్నోతో జరుగుతుంది. అంటే రాజశేఖర్ అంటే ఇష్టం ఉండేది, తను ఇష్టపడితే బాగా ఇష్టపడేవాడు ఎవరు నేను. అంటే మీకు ఇదే సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మీరు యూత్ కాంగ్రెస్లో ఉన్నారు, దగ్గర సంబంధాలు ఉండేటి మీతో అని చెప్పి చెప్తుంటారు. అంటే మీ ఇద్దరి మధ్య ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి? అన్న తమ్ముడు తండ్రి కొడుకు మీరు ఎట్టని అనుకోవచ్చు, అది నేను అన్న గురు శిష్యులకు అవసరమే ఉంది. అంతే గురు శిష్యులు అనే దానికన్నా ఇది ఎక్కువ సంబంధాలు ఉన్నాయి, పర్సనలైజ్డ్గా ఉండేటి నాకు. యూనివర్సిటీలో చదివేటప్పుడు యూనివర్సిటీలో పిహెచ్డి చేసేవాడు, చేసేటప్పటి నుంచి కూడా అప్పుడు కొంత వాళ్ళు గొడవ జరిగాయి రామచంద్రరెడ్డికి వీళ్ళకి మధ్యలో, అప్పుడు వీ సపోర్టెడ్ చంద్రబాబు, రామచంద్రారెడ్డిని ఎప్పుడు ఏనాడు మేము సపోర్ట్ చేసి సహకరించింది ఏం లేదు, వీ సపోర్టెడ్ ఓన్లీ హిమ్. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్? ఎప్పుడు ఏం లేదు, ఎప్పుడు అంటే ఎక్కడ కూడా ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఊండేడు సోల్ చేశారు, ఎక్కడైతే ఎవరు దెబ్బతింటారు వాళ్ళతో ఉండాల్సిన బాధ్యత బాగుంది, బాధితులకు నిలిచారు, ఆసరాగా నిలిచేది కాదు సపోర్ట్, మారల్ సపోర్ట్, మారల్ సపోర్ట్. అప్పుడు యూత్ అంటే ఇప్పుడు యూనివర్సిటీ, యూత్ అంటే యూత్ కాంగ్రెస్లో ఉన్నాను నేను, ఇప్పుడు ఓహో వీళ్ళందరినీ మనం జాగ్రత్త చూసుకోలేము ఉంటుంది ఫీల్ ఉంటుంది అట్లా. డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్లో ఉంటే కూడా ఊహిస్తూ ఫీల్ ఎల్డర్లీ ఇది. అప్పుడు నాకు ఎందుకంటే వివేకానంద కాలేజీలో చేరేదానికి ప్రీ యూనివర్సిటీ మేము ఇప్పుడు ఇక్కడంతా హాఫ్ నికర్లు వేసుకొని పోయినాము, అక్కడ పోతున్నాయి అక్కడ ఇది అంతా ఐవార్ది స్కూలు కాలేజీ ఇటు పోయినట్టు ఓడిస్తాడు పంచి కట్టుకోవాలన్నారు.
పంచి కట్టుకోవాలంటే అప్పుడప్పుడు ఒక పంచి కొట్టి దీని మీద కట్టుకొని అంటే అప్పుడు పెద్దోడు అయిపోవాలి మనం అయిపోయినట్టు ఫీల్ కావాలనేది అప్పటి నుంచి అదే ఏజ్ ఎంత ఉండే మనం ఎల్డర్లీగా ఫీల్ అయ్యేది అక్కడి నుంచి అలవాటు అయింది. కాబట్టి ఏజ్ గ్రూప్లో కూడా ఎల్డర్లీగా ఫీల్ అయ్యే తత్వం అప్పింది అది. అంటే మీరు తిరుపతికి వచ్చినప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారు కలవడం అంతా భీమాస్ హోటల్ ఉండేవాళ్ళము అది చెప్తా ఉంటారు ఉండేవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. భీమాస్కు మీరు రాకముందే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్యాచ్ అంతా ఉండేది అంటే పెద్దయ్య వారు ఉండేవారు రఘు వాళ్ళ నాన్న రఘు గారు వాళ్ళ ఆయనే రఘు కూడా రఘుతో ఆయనకుండేంత సంబంధాలు నాకు రఘుతో లేవు. నేనంటే బాగా ఇష్టము అదే డబ్బులు కట్టినారా డబ్బులు కట్టలేదా రూమ్కి అడిగేవాడు కాదు పర్లేదులే అనే ఉండాలనుకో అంటే ఇన్స్ట్రక్షన్స్ అనమాట నేను ఎప్పుడు అడగకూడదు. అది కూడా ఒక రూమ్ ఉండేది రూమ్ నెంబర్ 18 అనుకుంటాను ఆ రూమ్ ఆయనే సెలెక్ట్ చేసి ఇచ్చినాను మీకు పర్మనెంట్గా ఉండేది అది. దాంట్లో ఏంటంటే బయటకు వచ్చినామంటే అప్పుడు సింకు చక్రము నామాలు కనపడేది ఒక రూమ్ బయట వస్తాయి అది స్వామి కనపడతాడు అండి ఒకటి ఆ ఫ్లోర్లో అది ఒకటే రూము మీదంతా డార్మెంటరీ ఒక 200 పడకలు ఉంటాయి అంటే ఎవరు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే పక్కన పెట్టుండేవాళ్ళు. ఆయన ఉద్దేశం నాకు ఒక 10 20 30 కూడా వచ్చేవాళ్ళు డైలీ ఆ బెడ్లు చేర్చుకుని పండుకునేవాళ్ళు అంతా ఆ ఫెసిలిటీ ఇవ్వాలని. మళ్ళీ కొడుకులు వీళ్ళంతా ఏడుస్తారు మళ్ళీ ఆయన మళ్ళీ తమ్ముళ్ళు అంతా ఉన్నారు కదా తమ్మైండ్ ఆయనకు మాత్రం అన్నీ ఇవన్నీ నాకు ఏర్పాటు చేయాలి పెద్ద కోరిక అంత ఇష్టంగా చూసుకున్నాను. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చినాను ఎప్పుడు చూసుకున్నాడు నేను ఎప్పుడు చేసినాను మా ఇద్దరికే తెలియాలి అంటే అంత ఇష్టంగా ఉండేవాడు. మీకు ఎన్టీ రామారావు గారి కుటుంబంతో కూడా చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్లు చెబుతూ ఉంటారు అంటే ఆ సన్నిహిత సంబంధాలు ఆ కుటుంబంతో ఎలా ఏర్పడ్డాయి? దగ్గర సంబంధాలు అంటే సంబంధాలు ఉండేవి మద్రాసులో ఉన్నారు వాళ్ళంతా అప్పుడు అందరం మేమంతా కూడా మద్రాసులో ఉన్నాము మా అంకులు వాళ్ళందరినీ బాగా తెలుసు వారికి ఆ సంబంధాలు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు అనేది అదే ఉండాలి. జయకృష్ణ ఉన్నారు పెద్ద కొడుకు ఆయన అంటే నాకు బాగా ఇష్టం ఆయన ఊహిం బాగానే అది కాకుండా అది ఆ విధంగా ఆయన ఎందుకో చూసిన ఫీలు ఒక పర్సనల్ టచ్లో ఉండేవారు పెద్ద ఆయన నాకు కూడా విపరీతం ఇస్తాం రామారావు గారు అంటే అదే కలిసేవారు నేనంటే కూడా అదే మొట్టమొదట 83 ఓడిపోయినాం మేము కాంగ్రెస్లో ఎంట్రమర్ గగనేసుకుని నిలబడినాం కదా నేను పుత్తూరు చంద్రబాబు చంద్రగిరి సుబ్రహ్మణ్య నాయుడు కాళహస్త్రి ముగ్గురం మూడు పక్కలు ఆయనకి ఇక్కడ తిరుపతిలో ఎంట్రమారావు చుట్టేసారు మేము ముగ్గురం చుట్టుకున్నాము ఆయన ఒక తూరి ఇట్లా అన్నాడు నిద్రలేసి ఒకటి వే ఆఫ్ బెంగాల్ ఒకటి వచ్చి పసిఫిక్ ఓషన్ ఇంకొకటి అరేబియా సముద్రం. ఆయనతో అంత మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారితో ఆయన అంటే మీకు ఇష్టము మీరంటే ఆయనకి ఇష్టం మరి మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలా నిలబడ్డారు? అదే అభ్యర్థిగా అంటే మేము ఎంతైనా మా చంద్రబాబుతో ఉన్నాం కదా ఆయనతో ఉండాలనుకున్నాం ఆయన పోతే అదే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఉన్నాడు ఇంకా మేము ఆటోమేటిక్గా ఉండిపోయినాం వారితో పాటు ఉన్నాం. ఆయన మంత్రి '78 నేను కంటెక్ట్ చేయలేదు కాబట్టి 83 కంటెక్ట్ చేసే అవకాశం కాంగ్రెస్ ఇచ్చింది అంటే పెద్ద ఆయన ఇవ్వలేదని కాదు ఈ 15 నియోజకవర్గం నేను ఎక్కడ కావాలని ఇచ్చి ఉంటాడు అది వేరు ఉండాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఉన్నాం అంతా. అయితే అప్పుడు 15 నియోజకవర్గాలలో ఉండే ఇప్పుడు 14 అయినాయి అప్పుడు 15 ఉండేవి పుత్తూరు నియోజకవర్గం ఒక్క క్యాండిడేట్ని మార్చాను అందరికీ పాత వాళ్ళకి ఇచ్చాను ఆ ఒక్కడి కోసమే పుత్తూరు సీట్ మార్చి జయించిన నడిపించినాను కాంగ్రెస్ హైకమాండ్ కూడా కాంగ్రెస్ నేను అదను నగిరి కోరుకున్నాను మన చెంగారెడ్డి గారు మీరు పుత్తూరు పోండి మీరు పుత్తూరు లోకల్ అక్కడే అడ్వకేట్గా ఉన్నారు అంతా మీరు అక్కడే ఉన్నారు మాకేదో నగిరితో పోతుందంటే లేదు లేదు అని సరే ఇంకా ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి దగ్గర ఢిల్లీలో ఇక్కడ స్టేట్ లెవెల్ నా పేరు నగిరికే పోయింది ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఢిల్లీలో పోతే విజయభాస్కర్ రెడ్డిని గట్టిగా అయినా వాళ్ళే డాడీనే గెలుస్తారు సార్ పుత్తూరు నగిరి సత్యుడు డాడీనే గెలుస్తారు ఏదే అంటే ఆయన మా గంగనేని శివయ్య రిప్రజెంటేటివ్ పుత్తూరు అది ఎమ్మెల్యే కదా మా మామగారు తెలుసు ఈ నగిరికి మేము ఎట్లా గెలుస్తాం అనేది తెలుసు ఆయనకి ఇది ఎక్కడైనా గెలుస్తాడు వస్తాడో నువ్వు పుత్తూరులో నువ్వు గెలుస్తావు నువ్వు పద అని అన్నాడు. సార్ నేను గెలిచేది లేదు అక్కడ ఎందుకు కొత్త కదా అయినా మీరు చెప్తా ఉండారు పోతా ఉండని వచ్చినాను. అంటే ఇప్పుడు ముద్దుకృష్ణనాయుడు గారి మీద కంటెస్ట్ చేశారు 83 ముద్దుకృష్ణనాయుడు మీద కంటెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి యూనివర్సిటీ
సిటీ స్థాయి నుంచి ఆయనకు అండగా నిలిచారు. ఆయన రాజకీయ ఆరంగేట్రం అంటే 1978లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా మీరు సహకారం ఏమైనా అందించారా? సంపూర్ణ సహకారం అందించిన. అప్పట్లో మీరు కాంగ్రెస్లో ఫుల్ హవా కదా, మీరు సంపూర్ణంగా సహకారం అందించినాం. చంద్రగిరి టికెట్ పూర్తిగా. ఇదే సందర్భంలో నన్ను గెలిచారు, మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మంత్రి అయ్యేదానికి కూడా మేము చాలా సహకారం చేస్తున్నాం. ఎట్లా అంటే ఆయన మంత్రి కావాలని చెప్పిన ఉంటుంది కదా లాబింగ్ అనేది. మేము అంజయ్య దగ్గర నుంచి, చెన్నారెడ్డి దగ్గర నుంచి, అంత దగ్గర మావాడు మంత్రి కావాలని పట్టుబట్టినాడు. మేము పట్టుబడి సాధించినాం. మాకన్నా ఆనందపడినట్టు వెళ్ళాడు ఆయన మంత్రి అయినప్పుడు. సో ఆ తర్వాత మీకు ఎన్టీఆర్ గారి కుటుంబంతో ఉండే సన్నిహిత సంబంధాలు, ఇటు చంద్రబాబు నాయుడు గారితో ఉండే సంబంధం, ఈ రెండింటి కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ సంబంధం కుదిర్చింది మీరే అని చెబుతూ ఉంటారు మీ తరం వాళ్ళు. సంబంధం కుదిర్చింది నేనని చెప్పడం అది పొరపాటు. కుదరడం వరే కదా, కుదిర్చేది దేవుడు కుదురుస్తాడు. ఎప్పుడైనా మాట్లాడడం మ్యారేజ్ చేస్తారు మేడం దేవుడని మాట్లాడిన దాంట్లో 10 మందిలో నేను ఉంటాను. బట్ ఒకటి, ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన. ఎందుకంటే ఆయన స్వశక్తితో పైకి వచ్చినాడు. ఒక సందర్భంలో దాన్ని నేను ఆయనకు గుర్తు చేయాల్సి వచ్చింది. మీరు స్వశక్తితో పైకి వచ్చారని చెప్పిన మీరు నాకు మీ నోటు కూడా చెప్పినారు. ఆ విధంగా వచ్చినాడు మావాడు కూడా అని చెప్పి నేను మాత్రం ఉత్తరి అంటే ప్రమోట్ చేశారు. నేను అన్నది సందర్భం ఉంది అదే మెడ్రాస్లో ఇంట్లోనే బాగా గుర్తు నాకు. ఎందుకంటే మావాడు ఎంఏ అయిన దానికి ఎవరు సహకారం చేయలే, పిహెచ్డి చేసేదానికి ఎవరు సహకారం చేయలే, ఎమ్మెల్యే అయిన దానికి వీళ్ళు ఎవరు సహకారం చేయలేదు. మీరు ఉన్నారు కదా, నేనుండేయండి. నేనంటే నేనే అతను పెద్ద డిఫరెన్స్ లేదు కదా, ఒకటే కదా అంటే ఇంకెవరన్నా అని. ఎమ్మెల్యే అయినాక మంత్రి అయిన తర్వాత మీరు ఎవరు సహకారం చేయలేదు. 29 సంవత్సరాలకి ఈ కమ్యూనిటీలో మొట్టమొదటి మంత్రి అయినాడు. లేదే అతను స్వశక్తితో వచ్చినాడు. అతనికన్నా మించినాడు ఎవడు ఉంటాడో ఇక్కడ అని నేను అన్నానేమో ఎన్టీ రామారావుతో. అది అంతగాడు 6 అడుగులు అదే మరి ఇంతకన్నా అల్లుడు ఇంకెవరు దొరుకుతారు ఎన్టీ రామారావు మాత్రం. నేను చెప్పడం మా ధర్మం కదా చెప్పారు. ఇప్పుడు చెప్పిన రీతిలోనే చెప్పినాను నేను ఒక ఇంట్లో ఎన్టీఆర్ గారు. అంతే, ఇంకా మీరు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి. నేను సర్టిఫికేట్ ఇచ్చే కదా ఉండదు చెప్పాను, అది నేను లేదు చెప్పలేదు. సో ఆ కృతజ్ఞతతోనే చంద్రబాబు నాయుడు గారు వివాహ నిశ్చయ సమయంలో మీరు ఆయన తరఫున తాంబూలాలు అందుకున్నారని చెప్పేసి చెబుతూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అది 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 ఆ సందర్భం అనేది అది ఎందుకంటే అతనికి నా మీద ఉండే అభిమానం ఉంటుంది తప్ప ఇంకేముంటుంది. అది నేను అట్లనే భావిస్తాను. నేను మీ మీద ఆనాడు సంబంధాలు అలాంటివి ఇది నాకు ఇంకా బాగా గుర్తు. నేను తిరుమలకి ఎమ్మెల్యే అయిన తర్వాత తిరుమలకి పోతున్నాము. పోతుంటే అందరూ పోతూ ఉన్నారు, నా వెనకాల ఈయనున్నారు. నేను ముందు పోతే నాకు చెయ్యి అడ్డం పెట్టి నన్ను ఎవరు అడ్డం పెట్టినాడు మహాద్వారం దగ్గర. ఇదే తీసి ఒకటి ఇచ్చినాడు వెనకాల ఎవరు చూస్తే మావాడు చంద్రబాబు నాయుడు. ఏమనుకుంటున్నాడు, ఏంది అది రచ్చ అయిపోయారు డిప్యూటీ ఓ అడ్డం పెడతావో చెయ్యి నువ్వు అని పెట్టుకో అంత అంట ప్రాధాన్యత మీరంటే ఇష్టం. ఇష్టం కూడా అంటే అంత ఇష్టము అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాబట్టి ఉండొచ్చు. ఆయన తరఫున మీరు తాంబూలాలు అనుకున్నారు, అది అది దాని దానివల్ల ఇదని కాదు కదా, ఇదంతా ఇట్ ఈస్ అ రొటీన్ అఫైర్, ఇట్ ఇస్ అన్ ఇన్సిడెంట్. ఇప్పుడు కూడా ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఆ సంబంధాలే కొనసాగుతున్నాయి? ఏదో మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది? నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నాను కాబట్టి గ్యాప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార తీరు వల్లే మీరు తప్పుకున్నారని ఒకప్పుడు అంటే మీరు ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకోవడం వల్లే మనస్తాపం చెంది దాదాపు 22 సంవత్సరాలు రాజకీయాలకు దూరమైనారనేది ఒక ప్రచారం ఉంది. 27 ఏళ్ళు పాత తరం, అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఎమ్మెల్సీగా నేను ఎమ్మెల్సీ కాకుండా నాదమురెడ్డి గారు అయినప్పుడు నేను అయి ఉండాలా? ఇది ఆయన ప్రపోజ్ చేస్తే చెప్పినారు. షుగర్ ఫ్యాక్టరీకి అప్పుడు డైరెక్టర్లు అంతా నేను, నా వల్ల ఎలెక్ట్ కాబట్టి వాళ్ళు ఉన్నారు. అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ నాదమురెడ్డికి వదిలిపెట్టాను. ఇది తర్వాత మళ్ళీ చూద్దామంటే నేను ఆ సుబ్రహ్మణ్యం అనేవాడు, వాడు బలహీనుడు ఎమ్మెల్యే,
అతను బాగుపడతాడు కదా అని పుట్టారెడ్డి అని ఉన్నారు. అతని పెడతావనా నాకు సహాయం చేయవు అంటే నేను అతన్ని సపోర్ట్ చేసాము. అప్పుడు నాలుమరెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ అంటే ఆటోమేటిక్గా నాకు కౌన్సిల్ ఖాళీగా ఉంటుందేమో. ఇంకోటి ఏమైందంటే అప్పుడు జిల్లా పరిషత్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కుతూహలం చాలా టఫ్గా ఉంది. రాజశేఖర రెడ్డి సమితి ప్రెసిడెంట్ ఒక ఓటర్ ఉన్నాడు, ఆ ఓటర్ దాటిపోతాడేమో అతని ఆలోచన అది, నన్ను కాదని ఇంకొకరు చెప్తావని నాకు ఆవేశం ఆ సమయంలో. తర్వాత ఆలోచించుకుంటే అతని కన్నాలు అతనుకుండే నా కన్నాలు నాకు. అంటే జిల్లా పరిషత్ ఎలక్షన్ అంటే అప్పుడు మన అమర్నాథ్ రెడ్డి గారి క్యాండిడేట్కు వ్యతిరేకంగా ఆయన కుతూహలమ్మ గారిని తీసుకొని వచ్చారు అప్పుడే కదా? అవును. మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్. అవును. అప్పుడు కూడా మీరు ఆ వ్యతిరేకత నాదో నుంచి స్టార్ట్ అయ్యింది వ్యతిరేకత అది బిగినింగ్ నుంచి. వీళ్ళు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అంతకుముందు నుంచి ఆయన పివి నరసింహారావు దగ్గర నుంచి ఉన్నారు కదా, అది ఎందుకో ఒక గ్రౌజ్ పెట్టుకున్నారు వాళ్ళు అనవసరం. అది అది నా మీద ఉన్న వ్యతిరేకత చంద్ర మీదకి షిఫ్ట్ అయింది. అంతేగాని ఏదో దామనాథ్ రెడ్డి ఏదో సీట్ ఇస్తే చంద్రబాబు ఎమ్మెల్యే అయినాడు అయ్యంత త్రాస్ అదంతా. ఎందుకు మొన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమర్నాథ్ రెడ్డి గారు మదనపల్లిలో నాకు బీఫామ్ ఇచ్చారని. మదనపల్లిలో బీఫార్ మీద పోయి ఇటీవడని ఇస్తాడు, జవాన్ కూడా ఇస్తాడు. బీఫార్ నాకు మీ చేతి ఈరా డిసైడ్ అయింది అక్కడ బీఫార్మ్ ఇవ్వడం ఇవ్వచ్చు, దానికేముంది? మరి ఇన్ని దినాలు మరి వ్యతిరేకించినారు, 77 నుంచి 70 నుంచి కొట్లాడుకున్నారు, నిన్న మొన్నటి దాకా మళ్ళీ అంతా తిట్టుకున్నారు. అది రాజకీయాలు, అది యాక్చువల్గా వాళ్ళు ప్రొఫెషనల్ పాలిటీషియన్స్, వాడు మేము కాదు కదా. నేను ముందే అన్నాను, నేను ఏమన్నాడే పాలిటీషియన్, మేమేదన్నా ఎవరికైనా సపోర్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము సంతోషించేవాళ్ళం తప్ప మేము ఫ్రంట్ లైన్ పాలిటీషియన్స్ మాత్రం కాం. నేను నా వరకు ఆనాడు కాదు ఇదనం కాదు, ఇప్పుడు ఇప్పుడైతే తప్పుకున్నాను అనుకోండి రాజకీయాల నుంచి అది వేరు కాబట్టి. అప్పుడు మాకు అది షిఫ్ట్ అయింది చంద్రబాబు మీద వ్యతిరేకత. చంద్రబాబుకి యాక్చువల్గా అతనికి ఏముంది అక్కడ, చంద్రబాబు ఏజ్ వేరు, అతను ఏజ్ వేరు, నాకే నాకు మాకే ఏజ్కే అతను పెద్ద. అయితే ఆ కాలంలో మా మామగారు మంత్రిగా ఉండేటప్పుడు కిలారి గోపాల నాయుడు, మేమేమో అమర్నాథ్ రెడ్డి సాయమే చేసినాం. ఎట్లా పేదరెడ్డి వాళ్ళ దీనికి అప్పుడు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు కదా తిమ్మారెడ్డి, తిమ్మారెడ్డి గారు, తిమ్మారెడ్డి కాంగ్రెస్కి మేము సపోర్ట్ చేస్తున్నాం అతన్ని అమర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డికి అయ్యేంత కూడా గుర్తులే వాళ్ళకి. తర్వాత ముఖ్యమంత్రి అయినాడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి, మేమంతా సంతోషపడినాం. ఏముంది ఆఫ్టర్ ఆల్ మీ జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మంచిది. ఇప్పుడు వాళ్ళిద్దరు జాయిన్ అయినారు, మంచిది, రాష్ట్రానికి మంచిది. ఇద్దరు మీకు కావాల్సిన కావాల్సిన అనేది కాదు, ఇప్పుడు జగన్ చంద్రబాబు ఓటైతే ఇంకా సంతోషపడే వాళ్ళు ఎవరు మేమే కదా. ఏముంది అది తప్పే ఉంది, ఎవరెవరైనా కావచ్చు వాళ్ళు రాజకీయాలు ఆ సమయాన్ని బట్టి ఇట్ విల్ బి. నగరి నియోజకవర్గంలో ఒక దశలో బాగా చక్రం తిప్పారు గంధం నేను శివయ్య గారు. ఆయన పుత్తూరు నియోజకవర్గం, పుత్తూరు నగరి ప్రాంతం. ఇప్పుడు ఒకటైంది, ఇంతకుముందు రెండు వేరువేరు నియోజకవర్గాలు. ఆయనతో మీకు ఏమైనా బంధుత్వం ఉందా? మేనమామే. మీ మేనమామ ఇప్పుడు రమేష్ చంద్రప్రసాద్ గారు మా మామ కొడుకే. ఓహో, ఆ రకంగా సంబంధం, దగ్గర సంబంధం, సంబంధం సొంత బావమడుతుంది. యూత్ కాంగ్రెస్లో పనిచేశారు మీరు, రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, సీఎం అయ్యారు, చనిపోయేంత వరకు కూడా మీకు ఆయనకు మధ్య ఏ రకమైన సంబంధాలు అంటే 27 ఏళ్ళు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, అయినా కూడా సంబంధాలు కంటిన్యూ అయ్యాయి? కంటిన్యూ అయినాయి. అంటే మద్రాసుకు వచ్చినప్పుడు కనపడడము, మాట్లాడము, నేను చెప్పిన ఎంతమందిగా దోవలో కలవడము, ఎన్నో మార్లు ఆ టైం కరెక్ట్గా వదిలే, ఇద్దరికి సింక్రనైజ్ అయ్యేది. నేను కూడా చూసాను వస్తాడేమో రాజశేఖర రెడ్డి అని, నేను వస్తానేమో అని అంటే ఆ దోవ ఇటు వచ్చేది జాయిన్ అయ్యేది అక్కడ, ఎన్నో మార్లు కలిసి ఉంటుంది దాదాపు. ఈ సంబంధాల కారణంగానే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక 2006లో మిమ్మల్ని జెడ్పీ చైర్మన్ చేయాలనే ఒక ప్రపోజల్ తెచ్చి మిమ్మల్ని మళ్ళీ రాజకీయాల వైపు తీసుకొని వచ్చాడనేది ఒక ప్రచారం. అందులో ఏమాత్రం నిజం ఉందంటారు? కరెక్టే. ఆయన స్వయంగా పిలిచారా? ఆయనే పిలిచాడు. ఆయన వెంకటగిరి రాజయ్య గారు, నా చంద్రరాజయ్య గారు, ఆయనకి కేవీపీకి బంధుత్వం ఏంటంటే అంటే ఆయన మనవరాలే కేవీపీ గారి కోడలు. ఓకే. పెద్దగోళ్ళు అంటే అప్పటికే కాలేదు మ్యారేజ్ కూడా, ఆయన దగ్గర బంధుత్వాలు ఉంటా. ఆయన చెప్పి జయచంద్రాన్ని రమ్మని చెప్పంటే నేను
రేపు మార్నింగ్ మెడ్రాస్ పోవాలన్నా అంటే హైదరాబాద్ పోవాలంటే ఎందుకు పోవాలన్నా, నువ్వు రాపోదావు అని అంటే ఆయనతో పాటు నేను పోవడం జరిగింది. కే రామచంద్రరావు గారింట్లో లేదు, ఇట్లా ఈ కమ్యూనిటీకి జిల్లా పరిషత్ ఇవ్వాలంటే ఎక్కడ ఏ జిల్లా లేదు, కృష్ణా జిల్లా నుంచి గుంటూరు, గొంగూరు, నెల్లూరు అంతా ఎస్సీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ వచ్చింది, మీరు ఉండాలంటే ఎక్కడ నాకు ఏడా ఉంది, 20-27 ఏళ్ళు అయిపోయింది, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వదిలే తమ్ముడు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. లేదు ఆలోచన చెప్పి టైం ఉంది ఇంకా డిసైడ్ చేయాలంటే మేము వచ్చినాం ఈవినింగ్. తర్వాత మళ్ళీ కబుర్ చేసి మళ్ళీ రమ్మంటే మా శేషగిరిరావు ఇంకా ఆయన కూర్చున్నాడు, లేదు లేదు ఉండాల్సిందే అంటే ఇంకా ఏదో 2-3 డేస్ అది ఉంది టైం. దాని తర్వాత వాళ్ళే ఫోన్ చేసేది చెప్తే అప్పుడు వచ్చేప్పుడు జెడ్పీటీసీకి నామినేషన్ వేయడం, అప్పుడు ఎప్పుడైతే జెడ్పీటీసీకి నామినేషన్ చేస్తారంటే జేజ చైర్మన్ చేస్తారు అనేది ప్రెస్లో వచ్చింది. అయితే డిసైడ్ కాల, ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేట్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చైర్మన్ క్యాండిడేట్ తప్ప ఏ పార్టీ అయినా ముందుగా ఎవరు అనౌన్స్ చేయరు కదా, ఎందుకంటే ఆశపడే వాళ్ళు ఉంటే వాణిడు ఓడించుకోవడం ఇంటర్నల్గా జరుగుతాయని చెప్పి కాంగ్రెస్లో ఆ సంస్కృతి ఎక్కువ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటుంది అండి ఆ సంస్కృతి కాంగ్రెస్ ఏమైంది, కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కదా అందరూ అంత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అదేం పెద్ద విశేషమేం కాదు. అట్లనే జరగడం జరిగింది. అంటే మిమ్మల్ని జెడ్పీ చైర్మన్ చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర్ గారు పిలిచారు, చెప్పారా మీకు జెడ్పీ చైర్మన్ చేస్తాను చేయాలని చేస్తానని చెప్పాను. లేకపోతే నేను జెడ్పీటీసీకి నేను 27 ఏళ్ళు ఎక్కడ ఉండను, జెడ్పీటీసీకి కావాల్సిన పరిస్థితి నాకే వచ్చింది, నేను ఎప్పుడు వెనకాల ఎప్పుడు పరిగెత్తింది ఇవ్వలేదు. ఏది మీరు పిచ్చాటూరు నుంచి జెడ్పీటీసీగా నామినేషన్ వేశారు, మీరు చంద్రబాబు నాయుడు గారికి యూనివర్సిటీ స్థాయి నుంచి ఫ్రంట్ లైన్ కానీ బ్యాక్ లైన్ కానివ్వండి సపోర్ట్ చేశారు, ఆయనకు దగ్గరుండి పెళ్లి చేశారు, అన్నీ చేశారు, అయినా మిమ్మల్ని ఓడించాలని గట్టి ప్రయత్నం చేశారు, ఆ సందర్భంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఓడించాలనుకున్నప్పుడు? చంద్రబాబు నాయుడు నన్ను ఓడించాలనేది ఆడ ఇంపార్టెంట్ కాదు, అంతమంది ఓటర్లు ఉంటే ఒక ఓటర్లు దొరకలేదు ఆ పార్టీకి నామినేషన్ వేసి దాన్ని నాకు అగ్నిస్తుంది జెడ్పీటీసీకి టీడీపీ క్యాండిడేట్ అది నేను గర్వంగా చెప్పగలను. అది టీడీపీలు ఎంతమంది 20,000 మంది ఉండారా, 18,000 మంది ఓటర్లు, ఒక్క ఓటర్ దే కుడ్ నాట్ అంటే నేను గర్వంగా చెప్పగలను. మా మీద ఉండే ఇష్టం అంతా, ఎందుకంటే ఏనాడు మేము ఎవరికి ఇబ్బంది పడి అందరినీ ప్రేమగా చూసుకున్నాము, ఎవరితో వాళ్ళు అంతా బాగున్నవాళ్ళం మేము. ఇన్ని సంవత్సరాల తర్వాత జయన్న జెడ్పీటీసీ అంటే జిల్లా చైర్మన్ అవుతా ఉంటే ఆయనకి పోయి ఒక పోటీయా ఇక్కడ అని ఎవరు సహించి భరించే పరిస్థితులు లేరు. ఆ పరిస్థితుల్లో బలవంతంగా ఎవరినో ఒకరు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పిన అప్పుడు మా మామకుడు రమేష్ చంద్రప్రసాద్ అతన్ని అప్రోచ్ చేసి ఎవరినో ఒకరిని పెట్టకపోతే ఎట్టంటే సరే ఆయన నాకు ఆయనకిద్దరికి కావాల్సిన ఆ అబ్బాయిని నామినేట్ చేసి తీసుకుపోయి అకౌంట్ పెట్టినారు, ఎందుకంటే మళ్ళీ బలం లేదు విత్డ్రా చేపిస్తారండి. దాచిపెట్టారా? దాచిపెట్టారనేది కాదు, ఎట్లే వాడు పాపం మంచి పేరు మీ మనిషే, అందరూ అక్కడ కానివాళ్ళు ఎవరు, ఇంతమంది 20,000 మంది నా మనుషులు వాడు ఒకడే కానివాడు నాకు, అందరికన్నా ముఖ్యం వాడే నాకు. ఓ మీ మనిషినే మీ మీద పోటీ అంతే కదా. సో ఆ తర్వాత మీరు బాగా బ్రహ్మాండమైన మెజార్టీతో జెడ్పీటీసీగా గెలిచారు, అది ఒక ఎపిసోడు. ఎన్నికలైన వెంటనే దాదాపు ఒక 20-25 రోజుల్లో గ్యాప్ వచ్చింది జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం. ఈలోపు రాజకీయాలన్నీ మారిపోయినాయి, మీరు జెడ్పీ చైర్మన్ అనేది అప్పటికే ఆల్మోస్ట్ మీడియాలో అంతా వచ్చేసింది, టీవీల్లో వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయి నాయకుల్లో కూడా జయచంద్ర నాయుడు గారు జెడ్పీ చైర్మన్ అనేది ఆల్రెడీ క్లియర్గా ప్రచారం జరిపింది. కానీ ఉన్నట్లుండి సీల్డ్ కవర్ వచ్చేప్పటికీ కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు సుబ్రహ్మణ్యం రెడ్డి పేరు జెడ్పీ చైర్మన్గా అనౌన్స్ చేశారు. ఈ పరిణామాలు ఎలా జరిగాయి, అసలు ఈ రాజకీయ మార్పులు ఎలా జరిగాయి, మీ పేరు ఎలా మారిపోయారు? అది విచిత్రమైన మార్పు అంతే, అది దానికి కారణాలు ఎన్నో ఉంటాయి కదా, లేకుండా ఉంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ అవుతానని చెప్పాను అన్నటువంటి కారణంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10-12 సీట్లు ఆ బార్డర్లో 800 నుంచి 1,200 ఓట్లు తగిలిచిన సీట్లంతా దాదాపు మీకు ఇటు మా నియోజక సచివాలయం దగ్గర నగరి అంతా మా అయ్యేది. ఓ అన్న అవుతాడు జిల్లా పరిషత్ అవుతాడు అన్న ఉంటుంది కదా ఒక అఫెక్షన్తో గెలిచినట్టు. గెలిచిన తర్వాత సంపూర్ణమైన మెజార్టీ ఉండదు, మనకి ఎవరిని పెడితే ఏమని అనుకున్నారా, రాజశేఖర రెడ్డి మాట ఇస్తే మాట తప్పడం ప్రాణం పోయినా, మరి ఎందుకు మార్పు జరిగింది, ఎంత బలవంతంగా జరిగి ఉండాలి, ఎంత బలమైన కారణం ఉండి ఉండాలా, ఏదో ఏ కారణం చేతనో రాలేదు. అయితే అంతా రస అంతా జరిగింది జిల్లా పరిషత్తు కాంపౌండ్ లోపల.
నువ్వు ముందు వస్తావా లేదా బయట నువ్వు రా అని చెప్పి ఎంతోమంది అనిపించారు మీ వాళ్ళు మా వాళ్ళు కూడా లేదా ఎందుకు జరిగిందో తర్వాత మాట్లాడతాము ఏదైనా క్యాండిడేట్ పార్టీ క్యాండిడేట్ అని అన్నారు అని చెప్పి నేను సుబ్రహ్మణ్య రెడ్డి లోపల పోయి కంగ్రాలేట్ చేసి అతను ఎలక్ట్ అయ్యేదాకా లోపల ఉండి దాని తర్వాత నేను బయట వచ్చేదాన్ని తప్ప ఇదే వీ షుడ్ ఒబే వాట్ ఎవర్ ద డిసిషన్ టేకన్ వై ఐ డజంట్ నో ఇదే అంతటి మిత్రుడు మాట తప్పినాడు ఎందుకు తప్పినాడు దానికి కారణం ఉంటుంది కదా కారణం ఏదో ఉండదు నాకు తెలియదు కదా అట్లని చెప్పని అనుకున్నాను అందరూ ఆ విధంగా అనుకోలేదు అందరూ అంత వీళ్ళంతా అంతే వీళ్ళు అయ్యేది అది ఏదో కులాలకి అంత ఆపాదిస్తారు కదా తిట్టేటప్పుడు ఎన్నో తిడతాం కదా ఇష్టంగా ఉండేవాళ్ళము తిడతాం మనం సరే నాకైతే అక్కడి నుంచి మళ్ళీ దాదాపు 7 నెలలు నేను రాజశేఖర రెడ్డిని చూడలేదు కేవీపీ మాత్రం ఫోన్లో మాట్లాడాడు అది కాదన్న ఏదో అని చెప్పినాడు నాకు వద్దు రాజు బ్రదర్ ఎందుకు అనవసరం నేను మాట్లాడదలుచుకోదు వదిలేయండి నేనేమన్నా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగినానా నేను కావాలన్నానని ఉండాలన్నానా మీ దగ్గరికి ఏమైనా వచ్చి దేగొట్టానా ఏం లేదు కదా ఎందుకు జరిగింది తెలియాలంటే నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఈ 7 నెలల కాలంలో అసలు రాజశేఖర్ గారిని మీరు కలవలేదు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు రాజశేఖర్ గారు ఎప్పుడు ఉన్నాడు మనకి ఒకటి జరిగింది అనుకో నేను ఎప్పుడు కలవలేదు అంటే జిల్లా రాజకీయ సమీకరణలు అంటే చిత్తూరు జిల్లాలో చాలా కాలం నుంచి స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెడ్డి వర్సెస్ కమ్మ అనేది ఒక రాజకీయ వైరం నడుస్తూ వచ్చింది దీనికి తోడు మీకు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారికి ఉండే రాజకీయ వైరం వల్లే అప్పట్లో చీఫ్ విప్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు అడ్డం పడ్డారు బంగారుపాలెం జడ్పీటీసి కుమార్ రాజన్ తెర మీదకి తేవడం వల్లే ఈ వివాదం నడిచింది అనేది ఒక ఆరోపణ ప్రచారం కూడా ఉంది కాంగ్రెస్ ఇన్నర్ సర్కిల్లో అది ఎంతవరకు నిజమంటారు అది అవకాశం ఉందా అవకాశం ఉంది ఆ రకంగానే జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు లేకపోతే రాజశేఖర్ రెడ్డి ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కౌన్సిల్లో వాడు చేసేది నడిగిస్తున్నాము ఇంకోటి టీడీపీకి వదిలేద్దామని నాతోనే చెప్పినాడు ఆయన యునానిమస్ చేయాలని చేయలేకపోయారు కాబట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు చేయలేకపోయిన దానికి సాటిస్ఫై చేయాలనుకుంటే నేను సీరియస్ పొలిటీషియన్ ఉండి నేను పోయి దెబ్బలాడి నీకు బుద్ధిందా అని అన్నట్టు చేస్తున్నావు అని చెప్పి నేను ఏమైనా తగు వేస్తున్నాను ఐ నెవర్ స్పోక్ టు హిమ్ అంటే మాట ఇచ్చాం కాబట్టి ఈ రకంగా స్టాటిస్ఫై ఏమనుకున్నావు మళ్ళీ నన్ను రమ్మంటే ఏదే మా సోమయాజులు గారు ఉన్నారు అడ్వైజరు టు సీఎం నాకు మా మరీ దగ్గర సన్నిహిత మిత్రుడు ఎప్పటి నుంచో నా వెల్బేసారు ఆయన సరే ఇంకా ఆయన ద్వారానే మళ్ళీ నాకు కౌన్సిల్ ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఆయన్ని పిలిపించింది నన్ను నాకు కౌన్సిల్ పిలిచారని కూడా నాకు తెలియదు ఈ జడ్పీ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ సోమయాజులు గారి ద్వారా మిమ్మల్ని రాజశేఖర్ గారు పిలిపించారు పిలిచినారు అంతా మాట్లాడారు తర్వాత వీళ్ళు అప్పుడు రెండు వర్గాలుగా డివైడ్ అయిపోయింది ఇక్కడ జిల్లాలో నాకది పెద్ద రామచంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి ముత్తుకృష్ణాయుడు వీళ్ళంతా ఒక వర్గంగాను తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఈ వర్గాలు ఈ గొడవ అంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ సిస్టమ్ మీరు ఈ జిల్లా రాజశేఖర్ రెడ్డి పిలిచినాడు ఉండాలని తప్ప వీళ్ళు భుజానికి ఎత్తుకున్నారా నన్ను కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుకున్నాడా నాకు సంబంధం లేని వ్యవహారం అది ఇదే తర్వాత ఎటైతే ఉండదు నన్ను అయితే స్కేప్ గోట్ చేస్తున్నారు రెండో క్యాండిడేట్ని పెట్టి రెడ్డి రెడ్డి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రెండే క్యాండిడేట్గా ఎందుకంటే మెజారిటీ ఎట్లా ఉంది మనకి కమ్యూనిటీ వైజ్గా అంతాను అక్కడ టీడీపీకి ఎట్లా వాళ్ళు ఓట్లు ఉన్నాయి అది కమ్మ క్యాండిడేట్ని పెట్టినాడు చంద్రబాబు నాయుడు కాబట్టి వీడు కమ్మడు కాబట్టి ఎట్లా ఓడిపోతుంది లాటరీ పెట్టింది 2 సీట్లు 3వది అది కాకుండా ఇందినా దూరంగా ఉన్నాడు కదా సంబంధం లేదు కదా అని చెప్పారంటే మరి ఎందుకు వాళ్ళ వ్యవహారాలు నన్ను తీసి నెత్తినేసుకున్నారు వాళ్ళ గ్రూపులు వాళ్ళది నన్ను సపోర్ట్ చేస్తున్నారు హోల్ హార్టెడ్గా ముదిగిస్తాడు కానీ ఎవరు రామచంద్రరాడు అందరూ చేస్తున్నారు నేను దానికి ఐఎమ్ నాట్ డినయింగ్ మీ పక్కన ఉన్న నారాయణ స్వామి కానీ నారాయణ స్వామి ఎమ్మెల్యే నారాయణ స్వామి గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎత్తినేసుకుని చేస్తున్నారు ఎలక్షన్ అంత గ్రూపులు కొట్టాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అక్కడ కూడా మిమ్మల్ని ఓడించాలని ఒక ప్రయత్నం జరిగిందా ఓడించాలనేది కాదు కదా వాళ్ళు కొట్లాడుకుంటే మరి అంతే కదా గమని అనానిమస్గా పోవాల్సిన ఎలక్షన్ కార్డు తెచ్చినారు కదా కిరణ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ దానికి తెచ్చినాడు కదా మరి ఇంకా ఎలక్షన్ పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఐ హ్యాపీ టు బి ఏ కమ్మ ఇంకా ఆ పక్క అమ్మడు క్యాండిడేట్ ఆటోమేటిక్గా పోతాడనే కదా ఎవడైనా ఊహిస్తాడు గెలుస్తాడని
అయితే నేను తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు క్యాండిడేట్ ఓడించిన ఓడిచి కలిగినాము. అరేటప్పుడు రెడ్డికైనా ఫస్ట్ రౌండ్లో నేను గెలిచినాను. ఫస్ట్ మీ పేరు అనౌన్స్ చేయను, ఎందుకంటే ఒక్కొక్కరితోనే మేము గెలిచింది, మేము పెద్ద పోటీ అందరూ గెలిచింది కింద లెక్క. టగ్ ఆఫ్ వార్ కదా, కూడా ఏంటంటే అన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఐ కుడ్ ఏబుల్ టు, ఎందుకంటే నా మా క్రెడిబిలిటీ ఉందా లేదా, నా కుటుంబానికి నాకు వ్యక్తిగతంగా క్రెడిబిలిటీ ఉందా లేదా తెలియ సమస్య అది. నాకు ఎంత డబ్బు ఖర్చు అయింది, నా ఆశ్చర్యత పోయినా పర్వాలేదు నాకు. నేను ఏనాడు రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక రూపాయి చేసి ఎలక్షన్ చేయలేదు, నేను ఎలక్షన్ డొనేషన్ ఒక రూపాయి నా నోటీస్ అడగలేదు. సీఎం గారు కూడా ఏనాడు సీఎం గారు కూడా డబ్బు ఏమైనా కావాలని ఏమి అడగలేదు. డబ్బులు కావాలనేది కాదు, నీకే సహాయం ఉండే నన్ను నాతో నాకు ఫోన్ చేస్తున్నాడు అని అన్నాడు. ఆయన ఏం తప్పలేదు, నాకు నేను అడగలేదు అంతే నాకు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నావు వాడు పని చేయలేదు వీటి పని చేయలేదు చాడీలు చెప్పి నాకు ఎవడెవడైతే పని చేయలేదు వాడికంతా నువ్వు చెప్పాను కూడా నేను కోరలేదు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కౌంటింగ్ కౌంటర్ బ్యాన్ అయింది, బ్యాన్ అయింది 1 మంత్. ఆ గ్యాప్లో ఉండే ముఖ్యమంత్రి కానీ చూడలేదు. కంప్లైంట్ చేసే ప్రయత్నం కూడా నాకు ఎందుకు కంప్లైంట్, ఎందుకు ఇంకా గెలిచిన తర్వాతనే పోయి చూస్తాను నేను రాజశేఖర్ రెడ్డిని. అంటే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా జరిగింది, ఆ ముగ్గురు క్యాండిడేట్లలో ఓటుండే అభ్యర్థి మీరే. అదే నేను ఇక్కడ ఈ సందర్భంలో ఎవరు ప్రతి ఒక్కరు కూడా చెప్పదలుచుకుంది, ఎందుకంటే జడ్పీటీసీగా నేను కావడము ఒక అందుకు. జడ్పీటీసీ అయినాడు నేను ఎంతో యూనివర్సిటీ రాజకీయం మెడ్రాస్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఇంత దూరం ఇక్కడ ఉండి ఇంతమంది సహాయంగా ఉండి అంటే కడానికి జడ్పీటీసీ లెవెల్ స్థాయిలో నిలబడిపోవాల్సి వచ్చింది. ఆ జడ్పీటీసీ అంటే తక్కువ కానీ నేను చెప్పడం లేదు, అంటే నా స్థాయి అక్కడికే పరిమితమైందా ఇదే అని చెప్పి నేను ఇంకా ఏం చేయాలా. కర్ణుడు అర్ధరథుడి కిందనే నిర్ణయించబడతాడు, అడుగుతాం చేయలేడు ఇదే నాకు అది గుర్తుకొచ్చింది. సరే అయితే అయింది, తల ఉంచుకున్నావు అదను. అయితే అదే 7-8 మాసాల తర్వాత ఎలక్షన్ జరిగితే ఇంత క్రూషియల్ ఎలక్షన్లో ఆ జిల్లా పరిషత్తు ఏదైతే నా జడ్పీటీసీ ఏరియాలో ఉండే నా మండలంలో ఉండే ప్రజలంతా ఓటు చేసి నన్ను గెలిపించినారో ఆ ఓటుతోనే నా ఓటు నేను వేసుకొని నేను గెలవను. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ దట్ ఈస్ ది డిసిషన్ ఆఫ్ ది గాడ్. ఆ విధంగా ఉంటుంది. అందువల్ల మనకు చెడ్డ జరిగింది అని ఎప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ ఈదున చెడ్డ జరిగింది రేపు మంచి జరుగుతుంది. నేనే ఎగ్జాంపుల్ ఎందుకు నేను ఇది పర్టికులర్ చెప్తున్నానంటే ఇది ఇంకొకరు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఉండాలనే కారణంతో చెప్తున్నాను ఈ సందర్భం. అంటే మీరు ఎమ్మెల్సీగా కావాలని రాసింది కాబట్టి మీరు ఆ రోజు జడ్పీటీసీ అయ్యారు, మీ ఓటు మీరు వేసుకొని ఎమ్మెల్సీ కావాల్సి అయ్యే అవకాశం వచ్చిందంటారు. అంటే దేవుడు ఆ సందర్భం ఆ విధంగా ఇవ్వకపోతే ఇంకెట్లు ఇస్తాడు ఇంత క్రూషియల్గా నా రాత నేనే రాసుకోమన్నాడా. నేను మీరు ఈ రామాయణం మహాభారతం ఇవన్నీ బాగా చదువుతారు, దైవం ఇవన్నీ బాగా మీకు నమ్మకం ఉందా? ఉంది, బాగా చదువుతారు. చదువుతానంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇక్కడ ఒకరు రాత్రిలో పట్టుకొని పైకి చూస్తున్నామంటే ఈ విశాల విశ్వం కనపడుతుంది, ఇది చంద్రుడి దగ్గర నుంచి నక్షత్రాల దగ్గర నుంచి యూనివర్స్ అది ఎంతవరకు ఎవరికి తెలియదు దాన్ని ఒకరు ఊహించుకోండి సార్. ఇంత ఈ విశాల విశ్వంలో ఈ భూమి అనేది ఎంతవరకు ఉంది, ఈ భూమి అనేది ఎంత ఏమాత్రం రేణువు కూడా కాదు, ఈ భూమిగా కనపడేది దాంట్లో ఎంత వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది, 3 వంతులు నీళ్ళే కదా. అంటే ఆ నీళ్ళల్లో ఆ నీళ్ళే తిరుగుతున్నాయి, భూమి అనేది నేలగా తిరిగేది, తన చుట్టూ దాని తిరుగుతూ భూమి సూర్యుడి చుట్టూ తిరిగేదానికి అంతే కదా. ఏముంది ఎక్కడ దాంట్లో, ఈ భూమిలో ఈ ఆసియా ఖండం ఒకటి, ఆసియా ఖండంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా, చిత్తూరు జిల్లాలో గోదావరి గ్రామంలో ఒకటి నేను. నేనెంత ఎన్నో ప్రాణులు ఉన్నాయి, 64 కోట్ల జీవరాశులు ఉన్నట్లు మనం ఒక జీవరాశి సాప్టాలు పోయారు కాబట్టి మనమేమి శాశ్వతం కాదు ఎవరు కాదు. ఈ విశాల ప్రపంచం ఒకతూరి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి చూస్తే వాడికి అర్థమవుతుంది మనమేందని కర్మ సిద్ధాంతాన్ని. కాబట్టి మనమేందంటే దాన్ని తక్కువగా కూడా వచ్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటం అనేది ఇంకా రెండుగా విభజించలేనటువంటి చిన్న పార్టికల్ ఆటము. దాన్ని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, అది ఎక్స్ప్లోర్ అయితే ఇట్ ఈస్ బి ఎక్స్ప్లోర్డ్, అందుకే సర్వనాశనమే. కాబట్టి అంత ఆటం అనే దానికి అంత పవర్ ఉంటే అన్ని ఆటంతో కూడినటువంటి ఈ శరీరానికి ఈ ప్రపంచానికి అది ఎంత పవర్ ఉందో ఎంత శక్తి ఉందో ఎందుకలడు ఎంత లేడని సందేహం పోలదు, ఎందెందు ఎత్తుకు చూసినా అందెందుకు గలడు అని చెప్పండి. ఇక్కడ ఉండాడారా అంటే ఒక మాట అయితే వస్తుంది శక్తి, ఎక్కడైనా ఉండాలి శక్తి ఉంది. కాబట్టి ఇంత పెద్ద విషయం మనం అంతా అయితే ఎదురుకుంటామరే పోతాం, ఇట్స్ డిసైడెడ్ డెస్టినీ, కొన్ని జరుగుతూ ఉంటాయి, బాధపడకూడదు. బాధపడేదానికి అవసరమే లేదు, ఎందుకంటే
మనం పుట్టినాము, రేపు చనిపోయేది రెండు డిసైడెడ్ పుట్టినప్పుడు చనిపోయేది డిసైడెడ్. చనిపోతే ఏమైపోతుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డెడ్ బాడీ అండ్ ఏ లివింగ్ బాడీ? ఇట్స్ ఓన్లీ బ్రీతింగ్. బ్రీతింగ్, ఎస్. తర్వాత సరే మన డెడ్ బాడీ ఏమవుతుంది? ఏం కాదు, ఎంతపై కాలుస్తారు, మట్లో కలిసిపోతుంది. ఏం కలవదు, 70% వాటర్ వెళ్ళిపోతుంది పైకి. ఈ ఫాస్ఫరస్, ఫాస్ఫేటు, అది ఎంత నేలలో ఎంత ఎరువులు అవుతాయి. ఈ ఎరువు ఏమవుతుంది? ఇంకో చెట్టుకు ఉపయోగపడుతుంది. ఈ వాటర్ అనేది ఇంకెక్కడ పోయి వర్షిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ చావు ఎక్కడ మనకి. ది బాడీ ఈజ్ టేకింగ్ అనదర్ షేప్. అంత తప్ప ఈ పంచభూతాలు అనేది ఏముంది అక్కడ? ఆఫ్టర్ ఆల్ ఈ అంత ఇక్కడే ఉంటాం, ఇక్కడే తిరుగుతాం. కాకపోతే ఈ ఐదు ఒకటిగా ఉండేది డివైడెడ్గా తిరుగుతాం అండి. కాబట్టి మనిషికి చావు లేదు, పుట్టుక లేదు. అది ఇది ఒక విచిత్రమైనటువంటి దాన్ని ఊహించలేదు. దాన్ని తనివి తీరా ఆలోచన చేసి అనుభవిస్తేనే ఆ ఆనందం తెలుస్తుంది. అది మీరు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సందర్భంలో బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇన్ని పార్టీలు మీకు ఎలా సపోర్ట్ చేశాయి అంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ, సిపిఎం అప్పుడు రెండు కలిసి ఉన్నాయి, మీరు పోటీ చేసి అయినా కూడా సిపిఎం మీకు సపోర్ట్ చేసింది అఫీషియల్గానే. అది ఎట్లా సాధ్యమైందంటారు అంటే, మీరు వాళ్ళని ఏమైనా మద్దతు అడిగారా? మీరు నమ్మరు, నేను రాఘవన్ గారిని ఏనాడు నా నోరు తెలిసి నాకు మద్దతు అడగలేదు. మురళి ఉండారు, మీకు స్నేహితుడే ఉంటారు, రాత్రి 9 గంటలకు రిజల్యూషన్ ఒకటి రాసి మేము తెలుగుదేశం పార్టీకి అలయన్స్లో ఉన్నా, ప్రత్యేకమైన కారణాల దృష్ట్యా మీ అభ్యర్థిని దాన్ని మేము సపోర్ట్ చేయదలుచుకున్నాము. నాకు ఒక కాపీ ఇచ్చినారు. అవును, అప్పట్లో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత సిపిఐ అలయన్స్లో ఉండింది, ఎట్లా చేస్తున్నారు. తర్వాత ఏంటంటే, వెంకయ్యనాయుడు గారు లక్నోలో ఉన్నారు, ఆయన గారు చెప్పారంట, చేసినాడు ఎలక్షన్ వెళ్ళమన్నాడు, ఇది ఎలక్షన్ అని. ఆయన చిలకం రామచంద్రారెడ్డి అని మాకు బీజేపీ ఎంతమంది బీజేపీ ప్రెసిడెంట్ ఉండేవారు. ఆయన ఫోన్ చేసి జయచంద్ర నిలబడతాడు, మన ఓట్లు ఏదైనా ఉంటే ఆయన గేపించండి నేను. ఆయన నరసింహారెడ్డి గారని అటు వాళ్ళ సిస్టర్ ఎవరున్నారు, జడ్పీటీసీగా ఎంపీ సీనియర్ లీడరు బీజేపీ, తంబలపల్లి కానీ వారిద్దరికి చెప్తే నాకు తెలియదు. ఇంతకే నేను ఏనాడు ఆయన అడిగింది లేదు, నాకు వాళ్ళకి మీ ఓట్లు ఉన్నాయి నాకు ఏపీ నేను అడిగింది, ఏ ముగ్గురిని ఏనాడు నేను అడిగింది లేదు, వాళ్ళయే చెప్పినారు. ఏమో అది నా మీద ఉండే ప్రేమతో ఉండొచ్చు, నేను నా వ్యక్తిత్వం మీద ఇష్టం ఉండొచ్చు, ఎట్లయినా ఉండదు, దాన్ని ఏమైనా అనుకోవచ్చు. ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మీరు మీ ఇష్టమైన వ్యక్తి కానీ మీ శిష్యుడు కానీ ఏమైనా అనుకో, చంద్రబాబు నాయుడు గారు కలిసిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయి? కలిసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? కలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ అసెంబ్లీ, సపోజ్ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, కాబట్టి అదృష్టం మాకు కలగలేదు. ఇక్కడ ఎదురుపడే సందర్భాలు లేవు. అంటే ఒక రెండు టూర్లు ఎక్కడ దూరంగా కంబైన్గా దొరుకుతుంది కదా, కౌన్సిల్ ఎమ్మెల్సీ ఫస్ట్ సెషన్ జరిగేటప్పుడు గవర్నర్ ప్రసంగం కనపడి ఉంటారు. నమస్కారం అంటే నమస్కారం ఏముంది, మేము దూరం నుంచి ఇప్పుడు ఉన్నాం, నన్ను చూడలేరు కానీ నేనైతే డైలీ పత్రికలు చూస్తాను కదా టీవీలో, నేనైతే డైలీ 10 టైమ్స్ చూస్తాను కదా. ఆయనైతే నా 30 ఇయర్స్లో ఏదో 1 టైం 2 టైమ్స్ చూస్తుంటాడు. కాబట్టి ఇట్ ఇస్ ఏ లాట్ ఆఫ్ టైం గ్యాప్ ఉంది కదా, బట్ వీ ఫీల్ హ్యాపీ వాట్ ఎవర్ దే డూ ఇట్ ఇస్ ఓకే. మీరు 22 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా, 27 ఏళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు కలుసుకునే ప్రయత్నం కానీ, కనీసం ఫోన్లో పలకరించే ప్రయత్నం కానీ, నా శ్రేయోభిలాషి ఎలా ఉన్నారని వాకపు చేసే ప్రయత్నం కానీ ఎప్పుడు జరగలేదా? అడుగుంటాడే ఎట్టున్నాడు, బాగానే ఉన్నాడు. నేరుగా నాకు నేరుగా మాట్లాడే సందర్భం లేదు, ఆ అవకాశం కలగలేదు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, ఆమె భర్త వెంకటేశ్వరరావు గారితో మీకు చాలా దగ్గర సంబంధాలు ఉండేవని ఒక ప్రచారం, మిమ్మల్ని జిల్లా పరిషత్తు చైర్మన్గా చేయాలనే విషయంలో కూడా అప్పట్లో పురంధేశ్వర్ గారు బాగా కాంగ్రెస్ హైకమాండ్ మీద ఒత్తిడి తెచ్చారని ఒక ప్రచారం నడిచింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆ సంబంధాలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయా? సంబంధాలు మాకు బాగానే ఉన్నాయి, బట్ పురంధేశ్వర్ గారు నా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్స్కి సంబంధం లేదు. అది కంప్లీట్గా రాజశేఖర్ రెడ్డి, నేను అయిందానికి కారణం అయింది, కాని దానికి కూడా కారణం అయింది తప్ప ఇంకెవరికి దీనికి సంబంధం లేదు. అంటే పురంధేశ్వర గారితో కానీ వెంకటేశ్వర గారితో కానీ ఇప్పుడు కూడా రెగ్యులర్ సంబంధాలు కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఉన్నాయి, పెళ్ళిళ్ళు వాటికి రావడం పోవడం బాగానే బాగానే ఉన్నారు. అయితే నాకు డే టు డే అనేది ఉండదు, అదే మంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి.
ఫ్యామిలీ రిలేషన్స్ కంటిన్యూ. మీరు రాజకీయ నాయకుడిగా ఒక షేడ్ వస్తేనా సమాజంలో అంటరానితనం మీద మీరు ఒక ఉద్యమం ప్రారంభించారు, ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అంటే మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ పరిస్థితులు ఎలా కనిపించాయి మీకు, ఆ పరిస్థితుల వైపు ఎలా వెళ్ళారు? అంటే ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఫౌండేషన్ అనేది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీన్ని మొట్టమొదట అంటే ఖాళీ రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నాం కదా, ఇప్పుడు రాములు వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కుటుంబం అది. గ్రామంలో నుంచి మనం ఆలోచన చేస్తే ఎన్ని మీరు దీని గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, రామాయణ భారత భాగవతాలు చదివినా, ఎక్కడ మీరు ఏ దేని గురించి చదివినా కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఒకటి మనకు కంటపడతానే ఉంటుంది. ఏకల వీడన్నారా, ఇంకోటన్నారా, ఇంకేమైనా రామాయణ రాసిన ఎవరున్నారా, ఇట్లా ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఈ సంబంధాలు ఉన్నాయి. అయితే గ్రామంలో వచ్చిన తర్వాత ఈ అంటనాయంతాలకి భూరికి దూరంగా అటువైపు అయితే గూడేలు అంటారు, ఇటువైపు అయితే మాలాడి మాదిగిండ్లు అని అంటాం మాకు రాయలసీమలో. ఇవి అసలు ఎందుకు ఏర్పడినాయి, అసలు వాళ్ళు ఎందుకు అంటకుండా ఉండేవాళ్ళు ఎందుకైనారు, ఇది విచిత్రంగా ఉంది అనేది, అది ఎక్కడి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది ఇది దొల్లుతూనే ఉంది. అందరూ ఆది శంకరాచార్యులు అన్నటువంటి మహానుభావుడి దగ్గర నుంచి ఆలోచన చేసిన వాళ్ళే ఎంటనితనాన్ని ఎట్లా పోగొట్టాలని దీని గురించి మంచి చెప్పిన వాళ్ళే. అంటరానితనాన్ని గురించి ఎవరు మాట్లాడినా ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి, రామానుజాచార్యుల గారి దగ్గర నుంచి, గాంధీ మహాత్మ దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ జగ్గా వారి దగ్గర నుంచి మీరు ఎవరు మాట్లాడినా వాళ్ళందరూ మహానుభావులే మాట్లాడినారు. ఇంతమంది మహానుభావులు, ఇంతమంది మేధస్సు, ఇంతమంది అంబేద్కర్లు ఇలాంటి మాట్లాడినారు బాగానే ఉంది, ఎందుకు రియలైజ్ కాలేదు జనం దీనికి అసలు కారణం ఏంది? ఈ సబ్జెక్టు గ్రామంలో ఉండం, మనం ఏదైనా పూనుకొని మనం ఏదైనా చేయగలమా? ఇంతమంది మహానుభావులు చేసిన ప్రయత్నంలో, ఇంతమంది చేసిన ప్రయత్నంతో జయచంద్ర నాయుడు కూడా దీనికోసరంగా పాటుపడినాడు అని అనిపించుకోగలనా? నా వంతు నేను చేయగలను అని చెప్పిన ఆలోచనతోనే దీన్ని ఈ సబ్జెక్టు మీద నాకు రాజకీయాలు ఏమని, రాజకీయాలకు అంతే ఎక్కడిది, ఒక ఎమ్మెల్యే అయితే మంత్రి కావాలి, మంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి కావాలి. ఎంతమంది ప్రధానమంత్రులు వరుసగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నుంచి ఎంతమంది ప్రధానమంత్రులు వరుసగా పేర్లు చెప్పమంటే దాదాపు ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పగలరో నాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రదేశం తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు వరుసగా చెప్పమని చెప్పగల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి వాళ్లే గుర్తు, మహానుభావులు అంతంత పెద్ద పదవులు చేసిన వాళ్ళే గుర్తు లేకుండా ఎవడు ఎక్కడ గుర్తు మనపడి గుర్తాము. కాబట్టి ఎంత వదులుతాం, మనకు రాజకీయాలు అనేది ఉంటుంది, ఉంటే ఉంటుంది, దానికి సంబంధం లేదు. ఇటువంటి ఏదైనా సమాజ సేవ చేయగలవా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు నాకు కొంచెం అట్రాక్టివ్గా నేను చేయగలిగిన, ఎంతో కొంత చేయగలిగిన సబ్జెక్టుగా నాకు కనపడింది. కాబట్టి నేను మొట్టమొదటి మా గ్రామంలో నేను ఒక 10 ఏళ్ళకు ముందుగా ఒక మీటింగ్ ఒకటి పెట్టుకున్నాను. అంతకుముందు నాకు ఉండే ఆలోచనల్ని, అంటే మనకు ఏదో ఆలోచనలు ఉంది, ఆలోచనలు కూడా ఉండన్నా, దీన్ని ఏ విధంగా దీన్ని కన్వర్ట్ చేస్తే, ఆలోచనలన్నీ కార్యరూపంగా కన్వర్ట్ చేస్తే నా మీద ఏమైనా తిరుగుబాటు ఉంటుందా, నా మీద ఏమైనా ఒత్తిడి ఉంటుందా అని ఒక గ్రామ పెద్దగా, ఒక గ్రామంలో ఒక పెద్ద రైతుగా నేను చేయగలను, నేను చేస్తే నాకు ఎదురుకు ఎవరు అనలేరులే, నేను చేసి దీన్ని ఏమైనా ఎగ్జాంపుల్ కాగలనా అని చెప్పి ఆలోచన నాకుండేది. అప్పుడు తీసుకున్న నిర్ణయమే, నా నిర్ణయం ప్రకారం ఒక 3 విధాలైనటువంటి కార్యక్రమాలు మన వంతు కన ప్రయత్నం చేస్తున్నామంటే దీన్ని అంటరానితనానికి అంతిమయాత్ర, దీన్ని అంతిమయాత్ర పంపించేయాల, కమాలే పెడతావు సెట్టు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది 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 అంటే అది పోయేది ఎప్పుడు అనేది నాకు దానికి ఆ క్యాప్షన్ తీసుకున్నాను, అంటరానితనానికి అంతిమయాత్ర ఎట్లా అని అనుకున్నప్పుడు మొట్టమొదట 3 పాయింట్స్లో ఒకటి నెంబర్ 1, ఇప్పుడు ఊరికే పక్కన మా గ్రామం గోవర్ధనగిరి ఉంది, గోవర్ధనగిరి హరిజనవాడ, హరిజనవాడ ఇప్పుడు అంటాము అది మాలాడే అంటాము, గోవర్ధనగిరి మాదిగిళ్ళు అంటాము, గోవర్ధనగిరి యానాదిళ్ళు అంటాము, అదే వేరే 2 హ్యామ్లెట్స్ కూడా ఉన్నాయి, అదే నారాయణ రజకండిగా ఆకండిగా అని. ఎప్పుడైతే మనము హరిజనవాడ మాలాడి అని అంటాము, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి అట్నే ఉన్నాయి, ఇంకొక 1000 లేని అట్నే ఉంటాయి, రిజిస్టర్లు కానివ్వండి, రికార్డులు కానివ్వండి, ఎక్కడైనా అట్నే ఉంటుంది.
ఎప్పుడైతే మనము ఆ హరిజన వాడ మాట్లాడిన దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ ఎగ్జాంపుల్కి మంగాపురం అన్నాం అనుకోండి, మంగాపురం అంటే దానికి ఒక క్యాస్ట్ కమ్యూనిటీ అట్రాక్ట్ కాదు, అక్కడ ఎవడు ఉన్నాడు ఎవరికి అర్థం కాదు. గూడెము హరిజన వాడు అంటేనే ఇక్కడ ఈడ మాలో ఉన్నాడు ఈడు తాగకూడదు, ఈడ మాదిగిళ్ళు అంటేనే మాదిగిళ్ళు వీడిని తాగకూడదు అనేది తరతరాలుగా వస్తుంది, ఇంకొన్ని వేల సంవత్సరాలైనా జరుగుతుంది ఇది. కాబట్టి ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎక్కడ ప్రయాణం చేసినా ఏ గ్రామానికైనా ఈ కొనన ఉండే ఊరికి దూరంగా ఉండే గ్రామాలకి, కాకపోతే అక్కడ మా తమిళనాడు పోతే చేరి అంటాం, ఇట్లా పోతే ఇంకో హళ్ళి అంటాం. ఈ విధంగా ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడ పోయినా ఈ గ్రామాలకి ఉండే కుగ్రామాలు పక్కనుండే అంటే ఈ పేర్లతో కమ్యూనిటీని ఎత్తి చూపబడే, కులాన్ని ఎత్తి చూపబడే పేరుతోనే ఉంది కామన్గా యునానిమస్గా. కాబట్టి వీళ్ళు పేర్లు మారిస్తే ఏది ఎలాపురమో మంగాపురమో జంగం ఏదన్నా వాళ్ళ ఇష్టం, మార్పు జరిగితే అక్కడ ఎవడుండేది అర్థం కాదు. మా పిల్లకాయలు కాడు ఎవడున్నాడు, ఏదో ఇప్పుడు పోస్టల్ రాస్తున్నాడు గోవర్ధన్ హరిజన వాళ్ళ ఉండి సుబ్బయ్య అని రాస్తారు. సో దానికి ఒక పేరు ఇచ్చి ఒక గౌరవంగా దాన్ని రికగ్నైజ్ చేస్తే ఏముందంటే ఈ అట్ పార్ విత్ విలేజెస్ వాటి కూడా గౌరవప్రదంగా ఉంటుంది. నీకు ఒక హరిజనుడిని మాలోడా అన్నాం అనుకోండి, వాడు కోపం వచ్చే వాడు పట్టుకుంటాడు చొక్కే కదా, ప్రొటెక్ట్ చేసుకుందానికి నన్ను అంటావా అని. అదే అతను నివసించే గ్రామాన్ని మాలాడని చెప్పి అంటా ఉంటే గమ్మునే ఉన్నాడు చూస్తా, ఏడిపోతాడు అయ్యా లేదు లేదు అయ్యా నేను మాలాడితే పోయిస్తాను అంటాడు. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి అది జీర్ణించుకుపోయింది వాళ్ళలో కూడా, గ్రామాలలో వాళ్ళకి అయిపోయింది వాళ్ళకు కూడా అయిపోయింది. సో ఐ వాంటెడ్ టు డిస్కనెక్ట్ ది ఫ్రమ్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడ నివసించేవాడు కులము పేరుతో ఆపాదించబడకూడదు. ఒక వ్యక్తికి ఏ విధమైతే గౌరవం ఉండాలనుకుంటాడో అదేవిధంగా గ్రామానికి కూడా గౌరవం ఉండాలి. గ్రామానికి గౌరవం ఉంటేనే నాకు గౌరవం ఉంటుంది. సో మొట్టమొదట నీ గ్రామానికి గౌరవంగా పేరు మార్చు, నీకు ఒక ఐడెంటిటీ ఉండి అనేది మొట్టమొదట నేను అనుకున్న వాటిల్లో. నేను ఇక్కడ గ్రామం మా ఊర్లో ఉండను, నేను నాకు కనబడతా ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను. తర్వాత రెండు, అంటే ఏ విధంగా చేస్తే ఇది ఈ సమాజానికి ఇది ఈ కార్యక్రమానికి ఒక రూపు దశ దిశ ఉంటుందని దాంట్లో. రెండో దాంట్లో దళితుని ఎంట బ్రాహ్మణ హితం, దళితుని ఎంట బ్రాహ్మణ హితం. మేము కూర్చొని ఉంటాం, మా అయ్యవారు వస్తాడు నేరుగా వస్తాడు ఊర్లోకి, ఆ గుళ్ళేకి పోతాడు పూజ చేస్తాడు, ఆడేదైనా ఉంటే లగ్నం చూస్తాడు, ఇంకేదైనా ఉంటే పెళ్లి చేస్తాడు, అన్నీ చేస్తాడు, పోతా ఉంటాడు సంకలో పెట్టుకుని. ఆయనకి ఒక అవగాహన ఉండదు, ఇక్కడ ఒక హరిజన వాడు ఉండదు, ఇక్కడ ఉండదు, ఇక్కడ పోయి మనం కూడా వీళ్ళకి చెప్పాలని ఉండదు, ఆయన్ని పిలవాలని వీళ్ళకే ఉండదు. అదేమంటుంది ఆ డిస్పారేషన్ వచ్చేస్తుంది ఇది. సో వాళ్ళు అయ్యా విలేజర్స్ చేసినట్టే మేము మీతో కూడా చేసేదానికి సిద్ధంగా ఉండము, మీ హరిజన వాళ్ళు గుడిందా మేము పూజ చేస్తాము, మీ ఇంటికి లగ్నం చేయాలా మేము చేయాలి, మంచి చెడ్డ చేయాలా చేస్తాం, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని వాళ్ళయ్యి ముందుకు రావడము అనే కార్యక్రమం ఉంటే ఎట్లున్న ఆలోచన చేసి, దెన్ ఐ స్టార్టెడ్ డిస్కషింగ్ విత్ ఆల్ ది బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ త్రూ అవుట్ ది కంట్రీ, ఫస్ట్ స్టేట్ తర్వాత కంట్రీ, మొత్తం అక్రాస్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగినాం మేము, ఏదే కోచింగ్ దగ్గర నుంచి స్టేట్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ అక్కడంతా మాట్లాడినాం. ఏదే నేను స్లోగన్ కూడా చెప్పినాను, ఏదో ఎప్పుడన్నా వాళ్ళ బ్రాహ్మణ్ దీంట్లో జర్నల్స్లో కూడా రాస్తారు, బ్రాహ్మిన్స్ ఆర్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ది నేషన్. అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అది మీరు దేవుడు ఇచ్చిన వరం మీకు, ఆ ప్రాపర్టీ ఏం చేయాలి, అది మా సొంతం, అది మీదే కాదు, అది మాకంతా కూడా ఉపయోగపరచండి, మీ దగ్గర మంత్రం ఉందా అదంతా ఏమన్నా ఉందా మాకు కూడా అప్లై చేయండి అదే అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఎంత ఇన్స్పైర్ అయినారంటే ఆదిశంకరుడిని మనం నిజంగా మన ఆదిదేవుడు అని మనం కొలిచేటట్టు ఇది, ఆయన మాట మనకు పవిత్రమైనది అయితే ఆయన చెప్పినట్టు మనం చేద్దాము, ఆయన చెప్పిన దానికి మమేకం అవుతాము అని తను అన్నప్పుడు ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే దీన్ని చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, చేసే దానికి ఒక స్టేజ్ కావాలి, దాన్ని ఆ స్టేజ్ ఏర్పాటు చేయాలనేదే నా కోరిక. వాళ్ళందరికీ ఎక్కడ మీరు టచ్ చేసినా ఎక్కడ మాట్లాడినా అందరికీ ఉంది, అయ్యో నిజమే కదా అయ్యో అంటరా ఏంది అంటరా అని తను ఏంది ఇంకా ఈ కాలంలో అంటే గ్రామాలకు వస్తే చూస్తుంది మీకు, ఏది గ్రామాలకు పోతే కనపడుతుంది మీకు అన్నప్పుడు మేము కొచ్చిన్లో మీటింగ్ పెట్టుకున్నాము, ఢిల్లీలో పెట్టినాము, హైదరాబాద్లో పెట్టినాము,
ఏదే ముఖ్యమంత్రులు పిలిచడం అంత మేము మాట్లాడుకున్నాం. నువ్వెట్టావు యార్ రాజోజ్ ఎట్లా విత్ బ్రాహ్మిన్స్ అంటే దట్ ఇస్ డిఫరెంట్. అది నా సొంత వ్యవహారం. ఇవన్నీ నేను లైక్ చేస్తున్నాను. నా మూమెంట్లో వాళ్ళు ఉంటే కానీ నాకు కాదు. ఎందుకు బ్రాహ్మిన్సే? ఎందుకంటే బ్రాహ్మిన్స్ అంటే పెర్ఫార్మింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఒక వయసులో క్షత్రియుడు ఉంటాడు, వాళ్ళు పెర్ఫామ్ చేసేది ఏం లేదు. వయసులో ఆ కాలంలో పోయినట్టు వ్యాపారాలు చేసి పోయి అట్టేం లేదు. ఆడు ఏదో అంగడం అమ్ముకుంటాడు, ఏదో ఉంటే ఇంకేం చేసుకుంటాడు పోతాడు. కాబట్టి వాళ్ళల్లో మొట్టమొదట వాళ్ళకి ఆలోచన వచ్చి ఈ అంట్రాంతనాన్ని గురించి ఇది లేదు అని చెప్పడం, వాళ్ళ చేత కనుక చెప్పించి ఒప్పించినామంటే ఇది ఎంత గౌరవంగా ఉంటుందని చెప్పిన ఆలోచన చేసి మొట్టమొదట నా గ్రామంలో ఒక మీటింగ్ పెట్టి దానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనే ఒక 69 మందిని ఆదిన మా కంబైన్డ్ స్టేట్ ఉండేటప్పుడు స్టేట్ బ్రాహ్మణ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరిని తీసుకొచ్చి వాళ్ళకు ఒక కమిటీ మీటింగ్ ఒకటి ప్రత్యేకమైన అది మీటింగ్ పెట్టి వాళ్ళు ఒక రెజల్యూషన్ చేసి మేము అందరితో పాటు మేము సమానంగా గ్రామాలంతా పాటు మీతో ఉంటాము అని పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టాం. ఆ మీటింగ్లో తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేయించినాం. వాళ్ళ చేత అతన్ని పెర్ఫామ్ చేయించినాం. ఏదే ఒక ఇంటికి లగ్నం చేయడము, వాళ్ళ హరిజన వాళ్ళు ఉండే గుడికి దీపదూప నైవేద్యాలంతా వాళ్ళ చేత చేయించడం, ఈ కార్యక్రమాలంతా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఏదైనా ఎగ్జామ్ చూస్తున్నాం. చూసినప్పుడు ఎంత ఆనందపడినారు వచ్చిన వాళ్ళు అంతా, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆనందపడింది, మా గ్రామస్తులు అంతా ఆనందపడిన ఊరు. ఇట్లా నేను అనుకున్నాను ఏది ఇంత తీసుకొచ్చి పెంట ఊర్లో పెట్టాం అని అంటారు అనే భయం ఉండింది నాకు లోపల. అంటే మీకు సపోర్ట్ చేశారు ఆ ఊర్లో మీ వాళ్ళంతా? కంప్లీట్గా వాళ్ళు సహకారం చేయకపోతే ఎట్లా చేయగలను నేను? గ్రామస్తులంతా సహకారం చేయకపోతే మనం చేయగలమా? ఆ దినం నా గ్రామంలో పెట్టిన మీటింగ్కి సిపిఐ సెక్రటరీ అయిన మన నారాయణ దగ్గర నుంచి, ఈ మన మురళి దగ్గర నుంచి, అన్ని పార్టీల వాళ్ళు, ఈ పెద్దటి రామచంద్రారెడ్డి, కుతూహలమ్మ, ముదికృష్ణ నాయుడు, ఇంత ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు, వీళ్ళ దగ్గర నుంచి ఆ రాయలసీమ సేవా సమితి అమృతత్వ నాయుడు, వీళ్ళు ఇట్లా కంప్లీట్ ఆల్ పార్టీస్ అందరికీ కదా సమస్య, ఇది ఒకటి కాదు కదా. కాబట్టి ఆ శంకర్ రెడ్డి టీడీపీ నుంచి అందరూ అటెండ్ అయినారు. అందరూ అంది స్టేట్ దే హ్యావ్ ఆ స్టేట్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాంగ్ విత్ దట్. మా గ్రామం లేరంటే ఇట్ ఇస్ ద ఫెస్టివల్. మీరు ఇండియా టుడేలో చూస్తారంటే ఒక ఆర్టికల్ రాసినట్టు దీని గురించి, బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి మీరు దాన్ని. మా విలేజ్లో ఎట్లా ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ఎంత ఫెంటాస్టిక్గా ఆ గ్రామంలో జరిగింది. 4-5 వేల మంది అటెండ్ అయినారు, అందరికీ భోజనాలు పెట్టినాం. మస్యు అదే ఒక 3-4 వందలు అవి 2-వీలర్స్, ఒక 100 కార్లు నేనే కూడా పిలిచినారు. అంతే జస్ట్ ఇదే అంతే ఎవరిబడి ఎంజాయ్ చేసి అంటే ఈ ప్రోగ్రామ్ మీద ఎవరికి వ్యతిరేకత లేదు, అందరూ ఇష్టపడతారు. కాకపోతే మనం చేయాల్సిందంత ఏంది, వీ హ్యాడ్ టు క్రియేట్ స్టేజ్, వేర్ ఎవరిబడి టు పెర్ఫామ్ అనేది. వాళ్ళకి ఎవరు, వాళ్ళ హరిజనులు ఉన్నారు వాళ్ళకి, వాళ్ళు ఎవరు ఎందుకు చేసుకోలేదు? అవును వాళ్ళు చేసుకోలేదు. ఇప్పుడు దీని అంతా ఎట్ అవుతుందంటే చేసుకోలేదు అంటే, ఇప్పుడు ఆ కాలంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు జరిగితే ఎవడో ఒకరితో స్టార్ట్ అయ్యి ఒకటి చేయాలనే కానీ వాళ్ళు ఎదురు చేసుకోలేదు ఎట్ అవుతుంది? యూ హ్యావ్ టు ఇన్స్పైర్, యూ హ్యావ్ టు క్రియేట్ స్టేజ్. రాజా రామ్మోహన్ రాయ్లు ఏదో ఎంతెంతో చూస్తున్నాడు, ఏదో సతీసాగమనం పోగొట్టాలని. ఆయన కూడా ఒక పెద్ద మనిషి, ఎంత చెప్పినా ఎవడు వినలా. ఒక డెడ్ బాడీ ఏంటంటే 4 భార్యలు ఉంటే 4 భార్యలు పైన కూర్చొని చచ్చిపోయేవాళ్ళు. వీళ్ళు ఆయన మాట ఎవరు వినకపోతే కొట్లాడి ఇంక మన వల్ల కాదని చిన్నంగా ఇక్కడ నుంచి ఏదో సాగు పెట్టుకుని లండన్ పోయినాడు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కదా, అక్కడ పార్లమెంట్లో చెప్పి ఒప్పించి ఇటువంటి అయితే అలవాటు దురాచారం పోలేదు, మీరు యాక్ట్ చేస్తే కానీ నా వల్ల కాలేదు అని చెప్పారంటే అక్కడి నుంచి యాక్ట్ చేస్తే అక్కడ గవర్నర్కి వస్తే ఎక్కడన్నా జరిగిందంటే సతీసాగనము వేసేయండి వాడిని జైలు అనే లోపల ఎక్కడ దాడించిపోయి. అంటే ఆయన పోరలాడి ఆ జీవితంతో పోరలాడి వల్ల కాల పో దీనికి ఎక్కడ రెమెడీ అని చూస్తున్నాడు. భయం అన్నా భయం అన్నా రెండు ఏదో ఒకటి. సో దిస్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్. మూడోది ఎవరంటే రెండు దళితుని అంటే బ్రాహ్మణ హితం అనేది గ్రామాలలో అయ్యవారే పోతాడు, వాళ్ళతో పాటు మనకు కూడా వస్తున్నాడు కదా. నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అంటే మా హరిజన వాడి పేరు భారత ఆదర్శ గ్రామం అని పెట్టినాం. హరిజనవాడ అని తీసేశారు, పేరేసినాం, పెట్టినాం, దాన్ని అనౌన్స్ చేస్తున్నాం. అనౌన్స్ చేసి అంతా మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనానికి 4-5 అయిపోయింది. అందరిని పంపించేసి కలెక్టర్ అంతా వచ్చినాడు, రావత్ కలెక్టర్, ఐ కాల్డ్ కలెక్టర్ ఆల్సో బికాజ్ ఈ ప్రోగ్రామ్ రమ్మని చెప్పి. అంటే ఒక చిన్న పాప హరిజన వాళ్ళ నుంచే
అక్కడ మా పిన్న వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాయి అమ్మాయి, అదే నా పేరు మర్చిన, నేను మా సేక్రెడ్ సిస్టర్. వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అదే కడగాలు వేసింది, అతను బ్రాహ్మణ్ పెర్ఫామ్ చేసి అంత చేసింది, చిన్న ఇంటే ఉంటుంది. మా చెల్లెలు అనింది, ఏమే ఏమో మీ మాలాళ్ళు ఏమో ఏమేమో చేసినారండి అయ్యూర్లంతా వచ్చా అని చెప్పాను అండి. అక్క మాలాడికి వెళ్ళి అనకూడదు, భారత ఆదర్శ గ్రామం అంట కదా నాయన పేరు పెట్టినాడు అని నిన్ను. అబ్బా నేను సక్సెస్ అయిపోయినా అనుకున్నాను, అంతకత్త పిల్ల పిల్ల ఏం తెలియదు కూడా తెలియదు. అంటే ఎంత ఉంది లోపల ఆ మార్పు అనే దానికి, ఐ కుడ్ ఏబుల్ టు సీ విత్ మై ఓన్ ఐస్. ఒకటి చాలు, మిగతా ఇంకేం జరగకపోతే కూడా పోయింది లేవు అని ఒక సాటిస్ఫాక్షన్ కదా, దాని రియాక్షన్ చూసుకోవాలి కదా. కాబట్టి రెండు ఇది హరిజన వాడని ఐడెంటిఫై తీసేద్దాము. అంటే ముందు వాళ్ళు ఒప్పుకున్నారంటే మిగతా కమ్యూనిటీస్ ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు, రెండు మూడు నాలుగు. తర్వాత ఇంకా ఒక తీవ్రమైన రెజల్యూషన్, నేను ఆల్రెడీ బ్రాహ్మణ్ ఫెడరేషన్ నేనే పెట్టాను ఇంకో మీటింగ్లో, ఏ కారణం చేతైనా దళితుడని అంటరాని వాడని గ్రామంలో ఉండే గుడిలోకి ఏమైనా ప్రవేశం నిషిద్ధం చేస్తే, ప్రవేశం లేకుండా చేస్తే, అటువంటి గ్రామంలో అటువంటి గుడిలో మేము పూజ చేసేదానికి సిద్ధంగా లేము. రెజల్యూషన్ పాస్ చేశారు, రెజల్యూషన్ లేదా? అంటే మీకు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్కి అసలు లింక్ ఏమిటి? లింక్ ఏం లేదు, ఇదే లింక్ వాళ్ళకు. ఈ ఐడియాలజీ వాళ్ళకి నచ్చింది, ఈయనను నాతో ఉండారు వాళ్ళు. ఈయనను అదే ఒక మీటింగ్, ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్, 275 మంది అటెండ్ అయినారు మహతీలో. దానికి గవర్నర్ గవర్నీ రోసే గారు అటెండ్ అయినారు, సుప్రీంకోర్టు జడ్జి చలవేశ్వర్ దగ్గర నుంచి నాన్ పొలిటికల్ రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళే 10 మంది అది విత్ ది స్టేజ్. ఆ తర్వాత హైకోర్టు జడ్జెస్ అంత పొలిటికల్గా ఉండకూడదండి. అది జరిపి అప్పుడు ఎంత పెద్ద మీటింగ్ అది రెండు, అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు వేఆర్ వేర్ ఆర్ విత్ దిస్ ఆర్గనైజేషన్. అప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన, అంతకుముందు ఆర్గనైజేషన్ లేదు. నా సొంతంగా నేను ట్రయల్ చూసుకుంటా ఉండేది, ఏముంటాయి చూద్దాం ప్రయత్నం, నేనే ప్రయత్నం లేదు వాళ్ళు మేము కలిసి మాట్లాడుకోవడం. అండ్ నాకు ఇంకో సాటిస్ఫాక్షన్ అంటే ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ సింగిల్ ఆర్గనైజేషన్ ఇన్ ది కంట్రీ, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ విచ్ ఐ కుడ్ ఏబుల్ టు టెల్ దెమ్, దే కుడ్ ఏబుల్ టు టెల్ మీ. లేదు కాబట్టి అక్కడ దగ్గర సక్సెస్ అయినాం, ఇంటలెక్చువల్తో సక్సెస్ అయినాం, ఇంకా మిగతా వాళ్ళతో మేము ఆ ప్రయత్నంలో ఉండం. వి వాంట్ టు బ్రింగ్ డౌన్ టు ది గ్రౌండ్ లెవెల్ అంటే ప్రోగ్రామ్ అది కంటిన్యూస్. సో మూడోది ఏమిటంటే, ఒక విలేజ్ పోయినామంటే మీకు ఈ బరీల్ గ్రౌండ్స్ సపరేట్ సపరేట్గా ఉంటాయి, కమ్మలది వేరే, మాలది వేరే, మాదిగుళ్ళది వేరే, వాళ్ళందరూ తని తినికి పెట్టుంటారు. చచ్చిపోయిన తర్వాత ఏముండదు అక్కడ, కాంట్ ఇట్ బి అట్ వన్ ప్లేస్. అక్కడ మళ్ళీ కాల్చి దేవరు, మళ్ళీ ఆర్జునుడే కదా తీసుకొచ్చాడు వదిలిపోతే. ఈ డిస్పారిటీస్ లేకుండా ఒకటే చోట ఉంటే ఎట్లుంటుంది? అదే కామన్ బరీల్ గ్రౌండ్. కామన్ బరీల్ గ్రౌండ్ ఎప్పుడైతే వచ్చి ఒకటే చోట ఉంది, చచ్చిపోయిన తర్వాత ఒకటే చోట ఉంటామో, అది అంటనానితనానికి అంతిమయాత్ర. సింబాలిక్గా ఇండికేషన్ అంతా. ఈ మూడు కార్యక్రమాలు చేసినామంటే ఈ అంటరానితనం అనే దాన్ని కంప్లీట్గా మనం రూపుమాపే అవకాశం ఉంది. నా ప్రయత్నంలో గ్రామంలో ఒక ఒక వ్యవసాయదారుడిగా, ఒక గ్రామంలో నివసించేవాడిగా, నాకు 70 ఏళ్ళ జీవితంలో నాకు అనిపించింది ఇది, ఇది మంచిగా చెడ్డా నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. ఎంతోమంది ఇన్స్పైర్ అయినారు, ఆహా ఊహో నేను చిన్న విషయం అయితే అని అన్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది చదువుకున్న వాళ్ళు లేరు హరిజన వాళ్ళల్లో? ప్రతి హరిజన వాళ్ళు కలెక్టర్ ఉన్నారు. నాకు ఒక బాధ ఎవరంటే, ఒకడు ప్రయత్నం చేయలేదు మా హరిజన్ వాళ్ళ పేరు మార్చుకుందామని. నాకు బాధ అంటే చిన్న బాధ కాదు, అయితే నేను బాధ అంటే నాకు మనసులో బాధ, నేను వాళ్ళ తప్పు నేను అన్ను. ఎందుకంటే దే ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను అందుకే రాజా రామ్మోహన్ రాయల మాట చెప్పింది, వద్దురా అంటే విన్నారా? వినరు. యు షుడ్ బి బై సమ్ యాక్ట్. సో ఐ షుడ్ ఆల్సో ట్రై త్రూ గవర్నమెంట్ సోర్సెస్ టు ఎగ్జిక్యూట్ దీస్ ప్రోగ్రామ్స్. అది ఎప్పుడుకి కొంతమంది భయం ఉంటుంది, పోయమా ఈ మాలమాది వ్యవహారం అంతా ఎత్తుకున్నా ఉంటే మన పార్టీకి ఏమైనా ఊళ్ళో ఓట్లు వేయరా? కాదు, ఓట్ బ్యాంక్ కోసం కాదు ఇవన్నీ, ఎంత సమాజంలో మార్పు కోసం. మహానుభావులు అయినారు ఈ సబ్జెక్టు మీద మాట్లాడేళ్ళంతా, ఈ సబ్జెక్టును గురించి ప్రయత్నం చేసినోళ్ళంతా మనస్ఫూర్తిగా చేస్తున్నాళ్ళే. అయితే నేనంటాను ప్రయత్నం చేసినారు కానీ
అంటే నా ప్రయత్నం వీటికన్నా డిఫరెంట్ అని నేను అనడం లేదు, కానీ ఈ కార్యక్రమాలు చేస్తే కానీ సంపూర్ణంగా నువ్వు ఎరాడికేట్ చేయలేవు అనేది నా అనుభవంతో కూడినటువంటి నా మాట. దీనికి ప్రభుత్వం వైపు నుంచి మీరు నేనెప్పుడైనా సపోర్ట్? ఏ ఎన్జిఓ అనేది నా సొంతంగా నేను, మాకు మేము 9 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తప్ప ఒక రూపాయి నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఒక రూపాయి మాకు పబ్లిక్ నుంచి కానీ నాకు సంబంధం లేదు. మీరేం అడగలేదా గవర్నమెంట్? అడగను, అడగరు, నేను అడగను. ఎందుకంటే నా శక్తి ఉండేంతవరకే, ఓహో ఇంతవరకు ఖర్చు ఏంటిది, ఇన్ని మీటింగ్లు అంటే మీకు చెప్పిన దాన్ని బట్టి ఊహించుకోండి మీరు ఎంత ఖర్చు ఏంటిది నాకని ఈ 10 ఏళ్లలో. ఎందుకు నేను ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ వరకే మాట్లాడుతున్నాను, స్టేట్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ మాట్లాడుతున్నాను. నేను చెప్పాను దే ఆర్ ది పెర్ఫార్మింగ్ కమిటీ, దే హ్యావ్ టు కమిట్. వాళ్ళైతే ఆటోమేటిక్గా అవ్వాల. తర్వాత ఇంక నేను చెప్పదలుచుకుంది ఎవరంటే అసలు హరిజన పడ్డానికి ఎవరు, ఈ మాలోడు ఎవరు, ఈ మాది కూడా ఎవరు, ఎందుకంటే ఉండరు, ఎందుకు దూరంగా ఉండారు వాళ్ళు, అసలు వాళ్ళు అంటరాని వాళ్ళు ఎందుకైనారు. నేను కూడా ఎన్నో పరిశోధన చేసి ఎన్నో బుక్స్ చదివినాను, అంబేద్కర్ దగ్గర నుంచి అంతా చదివినాను, అంత చదవకుండా ఏం లేదు. ఎందుకు అంబావాడేకర్ అంబేద్కర్ అయినాడు, ఎందుకు గ్రామాల పేర్లు మార్చాలని అడిగితే అంబావాడేకర్ అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ పేరు అయిందా? ఇదే ఒక బ్రాహ్మణుడు కదా, ఒక టీచర్ది కదా, ఇదే ఆత్మన్యూనతో ఉండే స్టూడెంట్గా ఉండే అంబేద్కరు వర్ణాలు కూర్చొని అందరితో కూర్చొని పెట్టేవాడు కాదు కదా, సపరేట్గా అతను ఆత్మన్యూనతతో బాధపడతా ఉంటే మధ్యాహ్నం వాళ్ళ టీచర్ దగ్గర తీసుకొని తను తెచ్చుకున్న కూడా భోజనం పెట్టేవాడు. ఏమి రాయటంతో ఉండవు అంటే మాత్రం చెప్పుకోలేడు కదా చిన్నబిడ్డ. అప్పుడు అన్నాడు, నువ్వు గౌరవంగా ఉండాలంటే నా పేరు పెట్టుకుంటావా? నాకు అంబేద్కర్ అని పేరు. అయ్యో పెట్టుకుంటాను సార్. ఆ ఆత్మన్యూనత పోగొట్టుకున్న దానికోసమే వాళ్ళ గురువు బయట మార్చినాడు, అంబేద్కర్ అయినాడు. ఇది నా అంబేద్కర్ అని తెలుసు, కానీ ఆయనకి ఓహో నేను గొప్పని ఫీలింగ్ లోపల. నువ్వు మారవరా, నీకు హరిజన వాడిని పేరు మారవరా, మార్చుకుందామని అంటే దీని ఇన్స్పైర్ వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? నిన్నంటే మాత్రం కోపం, నీ ఊరినంటే కోపం రాదు నీకు. నేను కఠినంగా మాట్లాడుతూ ఉన్నాను కాదు, నా ఆవేదన చెప్తా ఉన్నాను. బట్ నా వరకు నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేసి తీరాలి నాకు తప్పదు. ఎందుకంటే నా ఏమి ఇంకే నాకింకే వేరే రాజకీయం లేదు, ఏం లేదు. ఇంకోటి ఎవరైనా అసలు ఎవరు ఎంటరాని వాళ్ళు ఎవరు, ఎందుకు అసలు ఏర్పడినారు? మీరు క్వశ్చన్ వేస్తున్నారంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్పి, మీరు ఎవరు ఒప్పుకున్నా సమాజంలో ఒప్పుకోకపోయినా నా ఇది నాకుంది, నా వ్యూ నాకుంది. ఇది ఎందుకంటే 5000 సంవత్సరాల ముందు ఆ కాలం నుంచి కూడా ఈ మనుషులంతా నోమాడిక్స్గా ఉండేవాళ్ళు, అంతా ఎక్కడుంటే ఏదైనా కొట్టి తినేది పోతూ ఉండేది, అంతే సంచార జాతులు. ఈ నోమాడిక్స్గా ఉండేటప్పుడు కొంతమంది వాళ్ళలో తెలివైన వాళ్ళు ఈ నీరుండే ప్రదేశంలో అక్కడంతా గ్రామాలుగా చేరి నాగరికత అంటే గ్రామంలో కొంచెం వ్యవసాయం చేసుకొని బర్రెలు గొర్రెలు పశువులు పెంచుకొని గ్రామాలు ఏర్పడి కొంచెం 40 ఏళ్ళు 50 ఏళ్ళు సమాజంగా ఏర్పడింది. అయితే ఈ నోమాడిక్స్ అట్టే ఉండరు, దాంట్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఈ పని చేసుకోగలిగినారు. బట్ వాళ్ళు వచ్చేది ఈ గ్రామాన్ని వీళ్ళంతా దాచుకుని పట్టింది, గొర్రెలు బర్రెలు అంతా ఎత్తుకు ఆడవాళ్ళు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయేది, ప్రొటెక్షన్ లేదు. వరే మనం చచ్చిపోతాం ఇక్కడ ఈ మాదిగా ఉంటే ఎట్ట చేసేదని చెప్పని ఆమె నోమాడిక్స్లో కొంతమందిని పట్టుకొని, అదే నాయన మీరు మాతో ఉండండిరా మాకు వీళ్ళ బాధ పెద్దది అయిపోయింది అని చెప్పని అడిగితే, సరే మీరేం వ్యవసాయం అంతా చేసుకుంటున్నారో మరి మేము ఎట్లా బతకాలా? క్వశ్చనే కదా, మేము ఇప్పుడు పోతే ఎక్కడ తంటాము తింటాము పోతాం బతుకుతాము, మరి మీరేమో మీతో కూడా ఉండమంటా ఉన్నారు మమ్మల్ని ఏదే ఉండమంటా ఉన్నారు. సరే బాబు మేము ఇల్లు కట్టిస్తాం, మీరు మాకు ఊరు ముందుగా ఉండండి, ఏదన్నా ఎవరైనా వచ్చినారంటే మమ్మల్ని అటాక్ అయిందని ముందు మీరు అటాక్ చేయాలా, మమ్మల్ని కాపాడాలా. అట్లని చెప్పి 58 రకాలైనటువంటి హక్కులు వాళ్ళకి కలిగించినారు గ్రామస్తులు, వాళ్ళని అక్కడ పెట్టుకుందా ప్రొటెక్షన్ పెట్టుకుందని. కాబట్టి ఆ ఊరికి ముందే ఉంటుంది హరిజన వాడు అనేది. ఏంటంటే ఎవరిని వచ్చారని ముందు వాళ్ళని కొట్టి కానీ లోపలికి వచ్చేదని లేదు, వాళ్ళు యూజ్ టు ప్రొటెక్ట్. వాళ్ళకి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, గ్రామంలో కొన్ని కొన్ని పనులు వ్యవసాయ పనులు చేసుకునేది, తర్వాత ఏదైనా బర్రె గొర్రె చచ్చిపోయిందంటే వాళ్ళకి ఇవ్వాలా, ఊళ్ళో చనిపోతే వాళ్ళ ఈతపై ఖననం చేయాలా, తర్వాత వార్త ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళే పోవాలా, ఎన్ని ఎన్ని గ్రామాలకైనా, లేదా జాతరలు ఏదైనా జరిగిన వాళ్ళే చేయాలా, ఇట్లాంటి కార్యక్రమాలంతా కొన్ని ఏం చేయాలి పెట్టినారు. పైరు పంట ఇప్పుడు మా వరకు కూడా కొత్త భాగం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అయిపోయిన తర్వాత కూలి కాకుండా కూడా. కాబట్టి ఆ విధంగా ఉండే పద్ధతిలో వాళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేస్తారని పెట్టుకున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఊరికి దూరంగా ఉండను.
దే ఆర్ ప్రొటెక్టర్స్ యాక్చువల్లీ. తర్వాత ఇంకేంది, ఇంకో రెండో ఇంకో కారణం ఏం కనపడతా ఉంది, వాళ్ళు పెంట గింట ఎచ్చుతారు, అన్క్లీన్ థింగ్స్ పేడ గడ ఎచ్చుతారు, అదే ఇట్టడి పనులంతా అన్క్లీన్ పనులంతా చేస్తారు. కాబట్టి వాళ్ళు దూరంగా పెట్టినామయ్యా ఎవరిని వీళ్ళని. సరే మంచిది, అన్క్లీన్ థింగ్స్ చేస్తారు, నీ కోటాలలో పశువులకి పెంటేస్తారు, దూరంగా వేస్తారు, నిన్నంతా క్లీన్గా పెడతారు. వాళ్ళు మీ ఇంట్లో మీ తల్లి ఏం చేస్తూ ఉంది, మన ఇంట్లో మన అమ్మ ఏం చేస్తుంది, చిన్న బిడ్డల్లో మనం తాకింది, మనకి మనకి అన్నీ గడిగింది, అన్నీ చేసింది. వాళ్ళకి మనకన్నా తాతలు మనకన్నా పెద్ద మన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళనే సాగి సంతరించింది, వాళ్ళ బెడ్లో ఉంటే వాళ్ళకంతా క్లీన్ చేసింది. ఆది నాటికి ఎవడైనా పనిచేసి ఒకటి రాకపోతే ఆమె బర్రెల గిర్రెలను తోలుకొని ఆమె పని చేసుకుంటుంది. మరి మీ అమ్మ చేసిన పని వాళ్ళింట్లో వాళ్ళ పని చేసుకుంటూ మీ పని మన పని కూడా చేస్తుంటారు కదా. కాబట్టి తల్లి కన్నా గొప్పవాళ్ళే కదా వాళ్ళు, వాళ్ళు అంటారని వాళ్ళు ఎందుకైనా అది కారణంతో. సో వాళ్ళు అంటారని వాళ్ళు కాదు, ఇది దే ఆర్ ప్రొటెక్టర్స్, దే ఆర్ సేవియర్స్. వాళ్ళు దళితులు అనేవాడు ఇది రక్షకుడు అంత తప్ప వాడు అంటారా అనేవాడు దూరంగా ఉండేవాడు కాదు. అది మిస్కన్సెప్షన్. సో దీన్ని చెప్పడంలో నా ఉద్దేశం ఎవరంటే, వాళ్ళకి మనోధైర్యం మేము ఎవరు అనే ఆత్మ న్యూనత భావం వాళ్ళకి ఉండకూడదు ఒకటి. ఇంకొకటి, ఈ కమ్యూనిటీ అప్పర్ కమ్యూనిటీస్లో వాళ్ళు కూడా రియలైజ్ చేయాలి వాళ్ళు అసలు ఎందుకు ఉన్నారు, ఎందుకు ఈ ఆలోచన కరెక్టా, ఈ పద్ధతి మనం చేసేది నిజమా, అసలు వాడెవడు, వాడు రక్తం ఏంది, మనకు తంత్రం ఒకటే కదా, ఓ ఈ కారణాల వలన వీళ్ళు ఉండింది దూరంగా ఉన్నారా, అంటే మనకే రక్షకుడిగా ఉన్నాడా. కాబట్టి దే షుడ్ ఆల్సో రియలైజ్. అండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ ప్లాట్ఫారం బిట్వీన్ ఆల్ దీస్ కమ్యూనిటీస్, అప్పర్ కమ్యూనిటీస్ అండ్ లోయర్ కమ్యూనిటీస్. ఐ వాంట్ టు బి ఏ మిడిల్ మ్యాన్ టు గెట్ టుగెదర్ ఎవ్రీబడి, గుడ్ అండ్ టు ఎరాడికేట్ ది అన్టచబిలిటీ. దట్ ఈస్ మై వ్యూ. ఈ వ్యూ నేను రావడానికి కారణం దీనికి శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయి. నేను నాలో జనించి నేనే చెప్పింది కాదు, నేను చదువుకున్న దాన్ని బట్టి, నాకు అనిపించిన దాన్ని బట్టి, నేను కన్విన్స్ అయిన దాన్ని బట్టి నేను చెప్తాను. కాబట్టి వాళ్ళు మాల కన్నమదాస్ ఉన్నాడు సైన్యాధ్యక్షుడు, దేవుడికి సైన్యాధ్యక్షుడు పల్నాడు బ్రహ్మనాయుడు దగ్గర. పల్నాయుడు అంటే మొట్టమొదట ఈ అంటరానితనం మీద ఎక్కువగా మన దీనికి చరిత్ర ప్రకారం చూస్తే ఆయన తీసుకొచ్చిన మార్పులు చాలా పెద్దవి. చాపకోటి సిద్ధాంతము, హరిజన ఆలయ ప్రవేశము, మహామంత్రిగా సైన్యాధ్యక్షుడిగా మాల కన్నమదాసుని చేయడము, ఈ మొట్టమొదటి ఈ మూడు బ్రహ్మాండమైన కార్యక్రమాలు అంటరానితనాన్ని గురించి వ్యతిరేకించి చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మనాయుడు. నేను అంటే మీకు మా ఊర్లో ఆ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు నేను బ్రహ్మనాయుడు సోలాన్ని తాకి ఇన్స్పైర్ అయ్యి వచ్చి నా ఊర్లో కండక్ట్ చేస్తాను. పల్నాడు వెళ్ళారు ఏదంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఒకటి ఒక ఇన్స్పిరేషన్ ఉంది, ఒక మనిషికి ఉండాలి కదా అని. ఏదే అంటే ఎందుకంటే ఎవరో మహానుభావులు సామాన్య విషయం కాదు కదా, దాన్ని ఆ కాలంలో 1000 ఏళ్ళకు ముందు మాల కన్నమదాసు చేతిలో కత్తున్నంత వరకు బ్రహ్మనాయుడి మీద ఈగ వాళ్ళలేదు. వాళ్ళిద్దరే బతికినారు కడన, అందరూ చనిపోయినా. దట్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఏ హరిజన్ అనేవాడు తన ఏదే కాపాడుకోవాలి తన రాజు అంటే సర్వశక్తులు ఓటీ కాపాడుకున్నాడు కడదాకా. ఇట్లా వాళ్ళు దే ఆర్ గ్రేట్ పీపుల్. కాబట్టి వాళ్ళంతా మీరు యూ హ్యావ్ టు రికగ్నైజ్. ఇదే తర్వాత అంబేద్కర్ అనేవాడు మానవ జన్మంలో మహాపురుషుడు. ఇదే హరిజనులకి ఏదో సేవ చేసినాడు, హరిజనులు చేసినాడు అనేది కాదు అంబేద్కర్ అనేవాడు. అంబేద్కర్ అనేవాడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనకు భారత రాజ్యాంగాన్ని రచించినాడు, దానికి ఆద్యుడు. రాసినప్పుడు ఎన్నో ఆటుపోట్లకు వెరసి ఎన్నో దేశాలని ఇదను, ఏ బంగ్లాదేశ్, ఏ పాకిస్తాను, ఏ చైనాను, రష్యాను, ఈ దేశాలకు ఉండేటువంటి రిస్ట్రిక్షన్స్ మనకు లేవు. సర్వస్వతంత్రం మనం ఏమన్నా మాట్లాడచ్చు. ఇదే మనకుండేటువంటి వాక్ స్వాతంత్రం ప్రపంచంలో ఇంక ఏ దేశానికి లేదు. అటువంటి దీన్ని ప్రసాదించినాడు. మనం మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడము, యాక్ట్ చేయచ్చు. కాబట్టి ఇంకా కూడా మనము సర్వస్వతంత్రంగా మాట్లాడగలిగిన శక్తి
ఈ రాజ్యాంగం రచించినప్పుడు ఏది ఎట్టుండాలా, కోర్టులు అనేది ఎట్టుండాలా, న్యాయం ఎట్టుండాలా, సైన్యం ఎట్టుండాలా, రాజకీయాలు ఎట్టుండాలా, పార్లమెంట్ ఎట్టుండాలా, స్టేట్ ఎట్టుండాలా, ఇవంతా దీనంతా 200 దేశాల చరిత్రనంతా రాజ్యాంగాలంతా చదివి క్రోడీకరించి మన దేశానికి ఏ విధమైన రాజ్యాంగం సరిపోతుంది దాన్ని ఆర్గనైజ్ చేసి రాసినటువంటి మహానుభావుడు. ఇంకొకటి ఎవరంటే నాకు మనసులో బాధ, అంబేద్కర్ అనేవాడు మంత్రిగా ఉన్నారు సెంట్రల్ క్యాబినెట్లో. సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నప్పుడు స్త్రీలకు సమాన హక్కు ఇవ్వాలనే దాన్ని బిల్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ బిల్లు మీద 3 జరిగింది డిబేట్. ఒక సబ్జెక్టు మీద 3 పార్లమెంట్లో డిబేట్ అయిందంటే అది ఎంత సీరియస్ సబ్జెక్టు, ఎంత దాన్ని హిందూ బిల్ కోడ్ దాని మీద వచ్చిందంటే ఇది ఒక సబ్జెక్టు. అప్పుడు కడాన ఓటింగ్ పెడితే ఓడిపోతుంది బిల్లు. తన పార్టీయే 3 డిబేట్ అయ్యి స్త్రీలకు హక్కు ఇవ్వాలి, ఆస్తిలో సమాన హక్కు అని చెప్పిన బిల్లు మీద పెట్టి ఓడిపోతే రిజైన్ చేసి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అందుకొని నేను చెప్పను వస్తాను అదే మీకు అదే చెప్పని వచ్చింది. దాని తర్వాత నెహ్రూ దగ్గర నుంచి ఎంతోమంది పరిస్థితి చూస్తున్నారు, ఏదో అయితే ఏంది తను అటు ఇటు సర్దుబాటు చేద్దావు, నువ్వెందుకు రాజీనామా చేస్తావు, మంత్రి కదా, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, ఆ ఒక హరిజనుడు అంటే ఇంతకన్నా ఘోరమైన అవమానం ఇంతకైనా నేను చేయలేకపోయినాను అనేటువంటి ఇది నాకు, నేను భరించలేకుండాను, నాకు ఆ మంత్రి పదవి గొప్ప కాదు అని స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కావాలని చెప్పినది తన పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్. దాని తర్వాత ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా, ఎన్నో రాష్ట్రాలు వచ్చినా, ఎంత చేసినా ఒక మీటింగ్ ఒకటి జరిగింది 1983 జయచంద్ర నాయుడు అనేవాడు ప్రిసైడ్ చేసి ఆంధ్ర రాష్ట్ర హరిజన మహాసభ అని చెప్పని ఒకటి యూనివర్సిటీ సెనెట్ హాల్లో నేను అధ్యక్షత వహించి అంబేద్కరు మిసెస్ సబిత అంబేద్కర్ బాంబే నుంచి అటెండ్ అయింది, చింతామోహన్ గారు పోయి తీసుకొని వచ్చినారు. దాని తర్వాత ఎన్టీ రామారావు నేను రిక్వెస్ట్ చేసి అదే ఆయన ఫస్ట్ విజిట్ చీఫ్ మినిస్టర్గా, నేను అప్పుడు కాంగ్రెస్లో ఓడిపోయి కూడా ఉంటాను, ఆయన కూడా మీకుండే ఆయన కూడా నా వల్ల దాన్ని బట్టి ఉయ్యాను అంటే చంద్రబాబు కూడా దాన్ని సహకరించడం, ఆయన సహకరించకపోతే మాత్రం ఎట్ అవుతుంది, నేను అడిగిందో గొప్పగా ఉండొచ్చు కానీ ఆ దిన ఆయన ఎన్టీ రామారావు వచ్చి ఆ మీటింగ్కు వాళ్ళిద్దరూ చెరువు పక్క కూర్చుంటే నేను అధ్యక్ష వచ్చినట్టు మీటింగ్ అది. అప్పుడు ఆ సందర్భంగా మాట్లాడుకునేటప్పుడే ఎప్పుడు ఆయన బాధపడినాడు, ఎప్పుడు ఆయన రాజీనామా చేస్తున్నాడు మంత్రిగా అనే సందర్భం డిస్కషన్ వచ్చింది. దాన్ని ఆయన విన్నాడు, దాన్ని విన్న దాని వల్లనే దాన్ని ఆయన అసెంబ్లీలో పెట్టి పాస్ చేశాడు నేను అనను. అయితే దట్ ఈజ్ ఎ స్పార్క్ ఇన్ హిస్ మైండ్. అయితే అంబేద్కర్ మహానుభావుడు ఏదైతే చేయాలని చెప్పిన తపన పడి తన మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నాడు, ఆయన కోరిక తీర్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఎందుకంటే దాన్ని లెజిస్లేషన్ చేసి దాన్ని యాక్ట్ కింద తీసుకొచ్చినాడు. దాని తర్వాత అంతా మార్గదర్శకం అయ్యండి వచ్చాను. ఇది దాన్ని చెప్పి భారతరత్న కావాలని ఎవరు కోరలా, అది అసలు భారతరత్న కాదు, ఇంకేదైనా ఎక్కువ ఉంటే కూడా ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు త్యాగం చేసి ఏదే ఆత్మన్యూనతతో డిఫీట్ అయినటువంటి బిల్లుని ఎన్టీ రామారావు అనే దాన్ని గుర్తించుకుని దాన్ని ఫుల్ఫిల్ చేసిన మహానుభావుడు, దాన్ని చెప్పుకోవాల్సింది ఎవరు, ఎంత గొప్పది. ఎన్టీఆర్ వారసులు తెలుగుదేశం పార్టీ చెప్పుకోవాలి. ఎప్పుడైనా చెప్పినావా, చెప్పాలి మీరు, మీకు గుర్తు రాకపోవచ్చు, అయితే మీకు తెలియకుండా కూడా పోవచ్చు, నేను దాని గురించి బాధ నేను తప్పాను నన్ను అది చెప్పాలి మీ పార్టీకి సంబంధించింది. ఎందుకంటే ఒక మహానుభావుడు ఇద్దరు కలిసి చేసినటువంటి కార్యక్రమం అది. ఇదను అంతా భారతదేశం అంతా అనుభవిస్తున్నారు. స్త్రీ జాతికి తెలిసేటట్టు ఏమైనా చేయగలిగినారా? మేము బిల్లు పెట్టినాము, ఎన్టీ రామారావు చేసినాడు, అంతవరకు బాగానే ఉంది. ఎవరు ఇన్స్పిరేషన్తో ఎవరు స్టార్ట్ చేస్తే ఎన్టీ రామారావు దాన్ని పూర్తి చేసినాడు అనేది గొప్ప. అంటే ఈ షేడ్ అయిపోయింది. మీరు ఎమ్మెల్సీగా పదవీ కాలం అయ్యాక దాదాపు ఒక 4 3.5 4 పైన అవుతుంది, మళ్ళీ అజ్ఞాతవాసి మాదిరి రాజకీయంగా కాస్త దూరంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు,
జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానించారు, అసలు ఏ రకమైన కారణాల వల్ల మళ్ళీ మీరు యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది? అప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ అనేది కాదు, వైఎస్ఆర్సీపీలో నేను పోయింది లేదు, మెంబర్ తీసుకుంది లేదు, ఏమైనా జరిగింది లేదు. బట్ నాకు రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం ఉంది. అయ్యో కొడుకు కష్టాలలో ఉన్నాడేమో, ఒత్తిడి మన సాయం నాకు సాయం చేసినారు కదా, మన మర్యాద కాపాడినాడు కదా ఆయన. నేను రాజకీయాలు ఉన్నప్పుడు దానికి ఒక గుర్తింపు ఇవ్వగలిగింది ఆయనే కదా ఇచ్చినాడు. కాబట్టి వాళ్ళు కోరినప్పుడు నేను సపోర్ట్ చేయడం, నేను దూరంగానే ఉన్నాను, కాసిన ఉన్నాను. తను అడిగినప్పుడు సరే మీరు నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మీరు అనౌన్స్ చేయండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచారా? ఆయన పిలిచినాడో విజయసాయిరెడ్డి పిలిచినాడో ఎవరు పిలిచినారో ఎవరన్నా పిలవనండి, అదే అనౌన్స్ చేసింది అయితే ఆయనే, నేను చేసినాను ఎక్కడ చేసింది కదా ఆయనే చెప్పినారు, మంచిది ఏదే నేనేమి. మళ్ళీ ఎందుకు దూరమయ్యారు? దూరమయ్యేది ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకున్నాము, తర్వాత మహతీయులు వీళ్ళందరినీ పిలిచినాను, నాన్ పొలిటికల్గా ఉండదలుచుకున్నాను ఈ కార్యక్రమాల వల్ల. అప్పుడు అనౌన్స్ చేశారు, చలమేశ్వరు కూడా చెప్పినారు, ఎవరు అందరూ చెప్పినారు, విజయనాడు ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినారు, మేమంతా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి అన్నప్పుడు నేను ఇంక ఎందుకు ఇప్పుడు సరే ఆయన లేదు, ఈయన అధికారులకు వచ్చినాడు చేయనియండి మంచిది ఓకే, ఇది ఏదైనా సంతోషం ఏ ఉంది అక్కడ. అంటే ఇప్పుడైతే మీరు ఏ పార్టీతో సంబంధం లేకుండా కేవలం ఎన్జిఓ మీద పనిచేసుకుంటున్నారు పూర్తిగా నా మనసు? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేశారు స్థానిక సంస్థల కోటాలో, జడ్పీ చైర్మన్ చేద్దాం అనుకుని మిస్ అయింది. తర్వాత ఆ ఎన్నికల్లో నారాయణ స్వామి గారు కూడా మీకు తిరిగి సపోర్ట్ చేశారని చెప్పి మీరు కూడా చెప్పారు ఇంతకుముందు ఇంటర్వ్యూ. 2009లో ఆయన సత్యవేడి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు నారాయణ స్వామి గారు మీరు ఆయనకు సపోర్ట్ చేయలేదు అనేది ఒక ఆరోపణ ఉంది. మొన్న ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో కూడా నారాయణ స్వామి గారు డైరెక్ట్గా అదే విషయం చెప్పారు, జయచంద్ర నాయుడు గారు నాకు సపోర్ట్ చేయనందువల్లే అప్పట్లో నేను ఓడిపోయినాను. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఎందుకంటే అంత పెద్ద నియోజకవర్గంలో జయచంద్ర నాయుడు సపోర్ట్ చేస్తే గెలుస్తాము, జయచంద్ర నాయుడు సపోర్ట్ చేస్తే ఓడిపోతాము అంటే అంతకుముందు ఓడిపోయినప్పుడు కూడా నేను సపోర్ చేసిన, అంటే మూడో తూరేది ఆయనకి నిలవడం, అంతకుముందు ఎలక్షన్ నిలబడినప్పుడు జయచంద్ర నాయుడు సపోర్ చేసిన రెండు గెలవలేదే, ఏదే నేను అతనికి వ్యతిరేకం చేయలేదు, ఆయన అపోహ. వ్యతిరేకం చేశారని చెప్పలే, సపోర్ట్ చేయలేదు అన్నారు. నేను సపోర్ట్ చేయలేదు, నేను వ్యతిరేకం చేయలేదు అనేది అతని మనసుకే ఏదే, నేను ఎక్కడ కానీ నారాయణ స్వామికి ఓటు ఇద్దను ఏదే పార్టీకి వ్యతిరేకంగా నేను ఎక్కడ చేయలేదు, నాకు ఆయన గెలవాలనే ఉండింది. అది అతను ఏదో దురదృష్టం ఉన్నాలా లేకపోతే మంచి వర్కరు, యాజ్ ఏ వర్కర్ ఈజ్ ఎ గుడ్ వర్కర్. నాకేం గ్రీవెన్సెస్ ఏం లేదు అతని మీద. ఎమ్మెల్సీగా మీరు సత్యవేడి నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ మీ 6 ఏళ్ల పదవీ కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే మేము చేసినవి ఎన్నో చెప్పి చేస్తుండొచ్చు, జిల్లా మీద ఆ రోడ్డు కావాలన్నో చిన్న చేస్తుండొచ్చు. పర్టికులర్గా ఒక 2-3 ఎక్స్పెరిమెంట్స్ మాత్రం చేస్తున్నాను నేను, దాన్ని మీకు ఇప్పుడు చెప్తే మంచిది, ఎందుకంటే అది అందరికీ కూడా ఉపయోగపడచ్చు. నేను మా మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని 3 వాటర్ ప్లాంట్ పెట్టించిన, 7 పంచాయతీలకు ఒక్కొక్కటిగా 21 పంచాయతీలు డివైడ్ చేసి 3 ప్లేసెస్లో 4 ఏళ్ళ ముందు 5 ఏళ్ళ ముందు పెడితే ఈదనానికి సక్రమంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా. రక్షిత మంచినీరు 2 రూపాయలకి ఒక క్యాన్ వాటరు, అదే సైకిళ్ళలో వచ్చేవాళ్ళు, మోటార్ సైకిళ్ళు వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు, 1,000 మంది ఎవ్రీడే దే ఆర్ ఎంజాయింగ్ ది ప్యూరిఫైడ్ వాటర్. ఇంకోటి ఏమంటే ఈ టౌన్ పంచాయతీ ఉంటాయి చూడండి, వాటికి బుల్లెట్ కార్డ్స్లో ఈ చెత్త చెదారం చేసే బయట చూసేవాళ్ళు, అవి తోలేక 2 నెలలకు వస్తూ లేదా పోయి అక్కడ ఊరు పక్కన పోసేవాళ్ళు. ఇది దానికి ఏం చేస్తుందంటే మొట్టమొదట నాగలాపురం మాకు టెంపుల్ టౌన్, అక్కడ ఒక ట్రాక్టర్ ఒక టైలర్ నా ఫ్రెండ్స్లో తీసుకొచ్చినాను, తీసుకొస్తే అది ఎంత వండర్ఫుల్గా పనిచేస్తుందంటే మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ కంప్లీట్ టౌన్ అంతా క్లియర్ చేసుకొని ఊరికి 2 కిలోమీటర్లు బయట తీసుకుపోతే వస్తేవాళ్ళు, వస్తూ ఉంది వీధి మన అంటే అందరూ రెడీగా పెట్టుకుని అలవాటు అయిపోయినారు, ఎంత క్లీన్గా ఉందో చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఓ ఇది ఇక్కడికి ఎందుకో, మళ్ళీ టెంపుల్ టౌన్ నారాయణవనం ఉంది కదా దాన్ని కూడా చేద్దాం, నారాయణవనం ఇచ్చాను అక్కడ బ్రహ్మాండంగా ఉంది, సరే ఇంత ఉంది కదా ఇక్కడ మా హెడ్ క్వార్టర్లు చేయలేదు పిచ్చారు పిచ్చాటలు చేసారు ఆడ ఇంకా బ్రహ్మాండంగా ఉంది, ఓ మనకి ఈ మూడేనా ఇంకా మిగతా వాటిలో ఎంత ఉండదు, మళ్ళీ విలేజ్లో కూడా చేయాలి కదా అని విలేజ్లో కూడా చేస్తారు, అదే వాటర్ ట్యాంకర్ ఒకటి
టిఫిన్ టైలర్ ఒకటి, ట్రాక్టర్ ఒకటి, గోవర్ధన్ గిరిలో. అదే ఎప్పుడు ఎవరికైనా ఫంక్షన్స్ కావాలి, చిన్న పనికి వస్తుంది, ఎవడన్నా పెళ్ళిళ్ళు పోవాలి ట్రాక్టర్లో పోతారు ఏదే. సో నా సాటిస్ఫైడ్, నాకు ఒక ఎక్స్పెరిమెంట్, ఊరికి దూరంగా పోతుంది ఈ వేస్టేజ్ అంతా దూరంగా తోసిన తర్వాత కంపోజ్ చేస్తారు, దాన్ని మన పిచ్చాటలు దూరంగా పోతే అది సేల్ చేస్తే డబ్బులు కూడా వచ్చినాయి, ఉద్యోగాలు రావడం కదా డబ్బులు కూడా వస్తాయి. అదే కాబట్టి క్లీన్గా ఉండాలా గ్రామాలు, వాటర్ అందరూ తాగాల, ఆరోగ్యానికి పనికి వస్తాయి. ఇదే కదా స్వచ్ఛ భారత్. అప్పుడు స్వచ్ఛ భారత్ లేదు మేము చేసేటప్పటికి. మా పరిధిలో ఇప్పుడు మీరు ఎక్కడ పోయి చెక్ చేసుకోవచ్చు, అదే మార్నింగ్ పోయి చూడవచ్చు, ఈవినింగ్ పోయి చూడవచ్చు, ట్రాక్టర్లు తిరుగుతాడా అని వాళ్ళు అడగచ్చు. వాటర్ ప్లాంట్ ఎందుకు ఫెయిల్ అయిపోతుండే, 40 లక్షలు 50 లక్షలు పెట్టి మీరు, మేము పెట్టింది 9-10 లక్షల రూపాయలు ఒకటి ఎందుకు ఇదని పని చేస్తుండే, మీరు చూడండి దాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాం చూడండి, తప్పేం లేదు కదా. కాబట్టి రాష్ట్రమంతా చేయాలంటూ ఉండరు కదా, మీరు చూడండి, చూసి ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రతి మండలం హెడ్క్వార్టర్కి ప్రతి మేజర్ పంచాయతీకి ఒక ట్రాక్టర్ టైలర్ ఇవ్వండి, ఇయే దూరంగా తీసుకుపోవాల్సింది. ఇంత దూరంగా తీసుకుపోతే గ్రామ ఆరోగ్యం, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. సో యూ హ్యావ్ టు టేక్ ఆల్, చిన్న చిన్నయే, మీకేం పెద్ద కష్టమేం కాదు. మీరు 50 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, రకరకాల వ్యక్తులను, చాలామంది సీఎంలను చాలా దగ్గరగా చూశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మీరు ఏ రకంగా ఊహిస్తారు, అంటే ఫ్యూచర్ పాలిటిక్స్? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు, రుతమాఫీ అంటున్నారు, రాబోయేది మళ్ళా మేమే అంటున్నారు, అంటే ఇది దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ విధంగా ఉంటుందనుకుంటున్నారు? నేను దాదాపు పెద్ద యాక్టివ్ పాలిటీషియన్సే కాదని చెప్పినాను మీకు ముందే. ఇద్దరు బాగానే ఇది వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. చంద్రబాబు అనేవాడు తను కష్టపడుతూ ఉన్నాడు, బట్ ఆయన ప్లేస్ చేసరికి ఇట్స్ ఏ వెరీ స్మాల్ ప్లేస్. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత చిన్న రాష్ట్రం అయింది, 13 జిల్లాలు, ఏదే స్పేస్ చాలలేదు కదా. ఏదో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా చేస్తున్నాడు కదా. అంటే చంద్రబాబు గారు జాతీయ రాజకీయాలకు పోతే బాగుంటుందని మీరేమన్నా? అర్థం, జాతీయ రాజకీయాలకు పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఎందుకంటే దాదాపు సుజిత్ సింగ్ బన్నాల ఆప్టెడ్ ఓన్లీ చంద్రబాబు యాజ్ ప్రైమ్ మినిస్టర్ దెన్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడు ఇంకా ఎప్పుడో పాతకాలంలో అప్పుడు ఏదో కొత్త ఏం కాదు, ఆల్రెడీ సీంది నేషనల్ లెవెల్ పాలిటిక్స్. దేవేగౌడ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసే ప్రచారం నడిచింది, ప్రచారం నడిచింది కదా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అతలేదు ఆయన ఎక్కడ అయ్యేవాడు, ఎంటామరా బతుకుంటే ఆయన అయ్యేవాడు, ఇవాళ నో మోర్ కదా. ఇది అది అవకాశాలు ఉన్నాయి, జగన్మోహన్ ఆయన కష్టపడుతుండడు. ఇది మరి మా తరాలు వేరు కదా, తరాలు వేరు. ఈయన 40s ఉంటే ఆయన 60s, 20-25 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కొత్తగా ఈజ్ కమింగ్ ఇన్ టు ది పాలిటిక్స్, అదే ఆయన దొరుకుతారము, వీళ్ళిద్దరు యంగ్స్టర్స్, ఆయన కొంచెం సీనియర్ మ్యాన్, రాష్ట్రం కష్టాలలో ఉంది, మరి ఎవరు ఎట్లా తీర్చాలనుకుంటున్నారో. అందరూ ఒకటిగా చేస్తే బాగుంటుంది, ముగ్గురు చేరు ఒకటిగా ఉంటే బాగుండని ఉంటుంది మాకు. అంటే బీహార్ తరహా ప్రయోగం జరగాలనుకుంటున్నారు లాలూ ప్రసాద్ యాదవ్? ఏముంది, ఆ కాలం మెంటల్ బ్యాకప్ కదా, ఈ రాష్ట్రం కావాలా, ఇది సెంట్రల్ అనుకున్న సహకారం చేయడం లేదనేది నా ఉద్దేశము. ఇది అది వాళ్ళ తప్పే కదా, అంత చేయాలా. వెంకయ్యనాయుడు అనే అతను ఉన్నాడు కాబట్టి ఇంత మాత్రం అన్న అజమాయిషి ఉంది, కంట్రోల్ ఉంది, అది ఇంకా దారుణంగా ఉండేది మన పరిస్థితి. అది ఇంకెట్లా, డబ్బులు లేకుండా ఎక్కడ చేయాలా? ఎంత వాళ్ళు ఎత్తుకుపోయినారు తెలంగాణ వాళ్ళని, నేను నన్ను, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇది వాళ్ళు ఏ కాలం నుంచో సఫర్ అవుతా, అదే రజాకాల దగ్గర నుంచి ఆ ఉద్యమాలు అంతా జరిగి అదే తర్వాత ఇప్పుడు ఈ కాలంలో ఏదో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకుంటాను, మేము పాలించుకుంటామంటే మనకేమి హక్కుసు ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంత ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది మనకు, డబ్బులే ఇప్పుడు మానసికంగా మనం ప్రిపేర్ అయినప్పుడు డబ్బులు అనేది క్రైటీరియా కాదు. జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఎవడైనా రాష్ట్రం కోసంగా ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. రాష్ట్ర ప్రజలు నేను వస్తే ఏమో చేస్తాను, నేను వస్తే ఏమో చేస్తాను, ఇది అందరూ కలిసి ఏం చేద్దామనేది. అందరూ కలిసి చేస్తారంటే రాజకీయాలు ఇంపాసిబుల్ కావచ్చు. అంటే మీ కాలం నాటి రాజకీయ పరిస్థితులు కానీ ఆ మైండ్ సెట్లు కానీ కాదు, కాదు వీళ్ళందరూ సాధ్యమవుతుందంటారు అందరు కలవడం అనేది అసాధ్యమేం కాదు. నేను ఇంతకుముందు అన్నాను, ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్, నేను ఇంతకుముందే మీకు చెప్పినాను, మాట్లాడతాను ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఓన్లీ యాష్. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మీ జిల్లాలో కూడా ఆల్మోస్ట్ రేపటితో కంప్లీట్ అవుతుంది,
మీరు కూడా జిల్లాలోనే ఉన్నారు, గోర్ధనగిరిలో మీడియాలో చూసి ఉంటారు, చూస్తూనే ఉండండి. ఆల్మోస్ట్ ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పాదయాత్ర ఏమైనా పార్టీకి ఉపయోగపడచ్చా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడచ్చా, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా? ఇదంతా చాలా షార్ట్ సైటెడ్ అండి. ఇదంతా ఈవేళ జరిగింది, రేపు ఉండదు గుర్తు, రేపు ఉండదు మర్నాడు ఉండదు. పాదయాత్ర చేయాలా, చేసిన తర్వాత అంటే ప్రజల సమస్యలు వాళ్ళు తెలుస్తుంది. అంటే ప్రజల సమస్యలు తిరిగే తెలుసుకోవాలంటే ఊరు పోతేనే తెలుస్తుందా? ఇదే యూ కెన్ గో బై పాదయాత్ర పోవచ్చు, కారులో పోవచ్చు, వ్యాన్లో పోవచ్చు, ఎటైనా తెలుసుకోవచ్చు. ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ది. ఇంకా షార్ట్ టైంలో అంతా మోడర్న్ అయిపోయింది కదా. ఇంకా పాత ఫోన్లో నేను మాట్లాడతానంటే ఎట్ట? లేటెస్ట్ టెక్నాలజీ ఎత్తుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ అమెరికాకి ఇప్పుడు వాట్సాప్ అంటే ఫ్రీ అయిపోయింది. ఎక్కడ మాట్లాడితే ఎవరు మాట్లాడుకుంటాను, ప్రపంచం అంతా అంతకద్ద అయింది. నేను పాదయాత్ర చేయాలనేది ఆ కాలం వేరు, ఈ కాలం అవసరం లేదు. గాంధీ చేయలేదంటే ఆ కాలం లేవు అంతా చేస్తున్నారు వాళ్ళు. ఇది కంచి కామకోటి పెట్టాది పండు, వాళ్ళు నడిచిపోయేవాళ్ళు. మీకు తెలుసో తెలీదు, బండి దోసుకుంటా పోతాం నడిచేవాళ్ళు వీళ్ళు. మా కంటితో మేము చూసినాం, మేము కూడా నడుచున్నాం కూడా. అయ్యా అది కాలం మారిపోయింది. కాలం మారిపోయిన ప్రకారం యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ స్టైల్. అయితే స్పీడ్ పెరిగిందని మీరే అంటూ ఉంటారు కదా, మేము అందరికన్నా స్పీడ్ అంటూ ఉంటారు కదా. మరి స్పీడ్ పెంచి దే రాష్ట్రాన్ని స్పీడ్కి మీరు అభివృద్ధి చేసి ఏదే గట్టి అంతా చూడాల. బట్ ఒకటి ఎవరు మాట్లాడినా ఇట్ ఈస్ లాంగ్ ప్రాసెస్. ఇది మన మీద ఇంకో 100 ఏళ్ళు ఉంటామని అనుకోకూడదు. ఇదే ఇంకోటి అన్నారు ఈ మధ్య, నేను మా బాబు ఢిల్లీ పోయినాం. ఢిల్లీ పోయి వెంకయ్యనాయుడు గారికి ఆ మధ్య ఏదో హాస్పిటల్ చేయనాడని విన్నాము. ఎట్టుందో అనుకుంటూ పోయినాం. పోతే మాట్లాడితే సరే కూర్చున్నా ఉన్నాడు అంత టీకి తగినాం. ఏంది ఏంది ఆరోగ్యం ఏదో బాగాలేదని అన్నారు. ఏంది అంటే అవును కొంచెం స్వస్థ జరిగింది. అయినా ఎందుకు నాయుడు నువ్వు లేనిపోవునంత నెత్తిన వేసుకొని ఇప్పుడు కూడా దేశమంతా పరిగిస్తావు, ఎందుకు పరిగిస్తారు తెల్లారితలేసి? అదే కొంచెం రెస్ట్ తీసుకోకూడదా ఇప్పుడైనా అని చెప్పిన అంటా లేచినాడు ఆయన. నువ్వు చెప్పినాడు చెప్పినాడు ఒక స్వామీజీ, దేశమంతా నీ మీదనే ఉండదని అనుకోవద్దు, మేము కూడా మోస్తా ఉన్నాము, కొంచెం రెస్ట్ తీసుకోవని చెప్పిన ఆయన కూడా చెప్పినాడు అంటే నవ్వినాడు. అట్లా దేశమంతా వీళ్ళే మోసేటట్టేం కాదు, దేశంలో అంత చాలా మంది ఉన్నారు మీతో పనిచేసేదానికి. అంటే వెంకయ్య నాయుడు గారితో అంత చనువుగా మాట్లాడే ఉంది నాకు. అవును ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచి 40 ఏళ్ళుగా ఉంది. ఇది వీళ్ళందరితో చనువు ఉండేది నాకు, ఎవరితో చనువు లేకుండా లేదు. ఎందుకంటే నేను డే టు డే పోయేవాడిని కాదు. నేను చూసి ఒకళ్ళు 5 ఏళ్ళు కూడా కావచ్చు. అయి బట్ ఐ మెయింటైన్ ది సేమ్ రిలేషన్షిప్ సైకలాజికలీ, వాట్ ఎవర్ మెంటలీ, హవెవర్. అంటే మీ తరం రాజకీయానికి ఇప్పటి రాజకీయాలకు తేడా ఎట్లా మీరు గుర్తించారు? అప్పటిట్లుండే ఇప్పటి తేడా ఏమంటే, ఇప్పుడు రాజకీయాలు అంతా డబ్బుతో ముడిపెట్టిపోయింది. డబ్బు లేకుండా ఉంటే రాజకీయాలు చేసేది పరిస్థితి లేదు. ఇప్పుడు నేను నిజంగా ఏదో ట్రూ పాలిటీషియన్గా సంఘ సేవకుడిగా నేను ఒక రిప్రజెంటేటివ్గా నేను పనిచేయాలంటే నేను 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాలేడు ఎవడు ఎమ్మెల్యేగా. వాడు ఓడిపోతాడు గెలిచిన తర్వాత, వచ్చిన తర్వాత ఎట్లా అంటే ఏంది, నేను ఎక్కడో సక్రమ మార్గంలో కొంచెం సంపాదించుకొని లేదా నా ఆస్తులను అమ్ముకొని నేను ఖర్చు పెట్టి వచ్చి సేవ చేయాలని నిజంగా చేయాలనుకుంటే, లేదా నువ్వు చేయలేవు. అది ఎంతమందికి అవకాశం ఉంది? నేను కౌన్సిల్కి వచ్చేదానికి ఎంత పోగొట్టుకున్నాను మాకు తెలుసు అని నేను చెప్పను. ఇదను ఎందుకంటే ఏమైనా ఆశించింది లేదు, మాకు తెలుసు ఎంత అయిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ అది ఎలక్షన్ కమిషన్ ప్రకారం తప్పు కూడా కావచ్చు. ఉండే వాస్తవం చెప్తాను, ప్రపంచం ఏమీ తెలియదు. ఇదంతా అంటే పబ్లిక్ మైండ్ సెట్ కూడా మారాలంటే, పబ్లిక్ మైండ్ సెట్ మారాలి. పబ్లిక్ మైండ్ సెట్ను మార్చింది మనమే కదా. మనం ఇవ్వను పోతే మీరు ఓటుకు 2000 ఇస్తాను, 5000 పోతావు. మైండ్ సెట్ మార్చేది నువ్వు. పబ్లిక్ది ఏముంది ఇక్కడ? పబ్లిక్ అయితే పారేసిపో, పోరా పోరా నువ్వు ఇద్దని చెప్పాను. పబ్లిక్ అంటే ఏదేడికో కొవ్వు పట్టి తీసిపోతాడు పోనీ విధవనే అనుకుంటారు. కాబట్టి పబ్లిక్ని ఎప్పుడు తప్పని చెప్పిన అనాల్సిన అవసరం లేదు ఇక్కడ. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి, రాజకీయ వ్యవస్థలో ఈ నాయకుల్లో కూడా మార్పు రావాలి, పార్టీల్లో మార్పు రావాలి. లేకుంటే కష్టం అవుతుంది. మార్పు రావాలంటే రాదు. ఏది ఇప్పుడు లంచం ఇవ్వకూడదు అని అంటాము, ఇవ్వకూడదు మంచిదే, ఇవ్వకపోతే పనులు జరుగు. మనకి ఎట్లా ఇమ్యూన్ అయిపోయినాం మనం? వెంకటేశ్వర స్వామికి పలానా కార్యక్రమం స్వామి నాకు సక్రమం జరిగిందంటే గుండెలో వచ్చి 1 లక్ష రూపాయలు వేస్తాను. అది ఏంది? అది ఇదే మనకు అలవాటు అయిపోయిందా? మనలో అంతర్భాగం అయిపోయిందా? దాన్ని ఎట్ట విడదీయడం ఎట్లా? దేవుడు మనం సాయం చేద్దానికి ఉంటాడు. ఆయనకి ఎందుకు డబ్బులు వేసేది? మనము కానుకలు ఎందుకు సమర్పించాలి? ఆయన సాయం చేయాలి కదా. ఇట్ ఈస్ అ డిమాండ్ ఫ్రమ్ అంటే నేను మీరు అన్నారని అంటూ ఉన్నాను. కాబట్టి మార్పు చాలా జరగల, జరుగుతుంది.
మార్పు జరగదని అనుకోదు. ఒక పీక్ పోయిన తర్వాత టక్కనే జరుగుతుంది. సమాజంలో మారితే ప్రజలు చెప్పుడు తప్పని అనుకోవాల్సిన అవసరమే లేదు. వీఆర్ మేకింగ్ అటెంప్ట్ టు ఫీల్ లైక్ దట్. వాళ్ళకి మన మీద మంచి ఒపీనియన్ రావాలా, మన మీద గౌరవం ఉండాలంటే రాజకీయ నాయకులు మనం ఒకరొకరు నీ తప్పులంతా నేను చెప్పేది ఉండేది లేనిపోయింది, నా తప్పులంతా నువ్వు ఉండేది లేనిపోయి నువ్వు చెప్పేది, ఓ ఇద్దరు విధవాలు కావాలని వాళ్ళు అనుకునేది. ఇప్పుడు నేను దెర్ ఆర్ సర్టన్ లిమిట్ టు క్రిటిసైజ్ ఎనీబడి. ఎంత అంటే అంత ఒక మనిషిని అనకూడదు. డిగ్నిఫైడ్ పాలిటిక్స్, డిగ్నిఫైడ్గా చేయాలా? చేయండి. మీరు సమాజానికి మీరు ఏం చెబుతారు, ఈ రాష్ట్రానికి ఏం చెబుతారు, ఏ అభివృద్ధి చెబుతారు చెప్పండి. అంతేగాని నువ్వు అట్ట చేయలేదు, నీ వల్ల చెడిపోయింది, ఎవడు చెడిపోయేది, మంచిది చెడ్డది. మార్పు అనేది నాయకుల్లోనూ రావాలా, కొంత ప్రజలు కూడా ఆలోచన చేయాలా. ఏది ఎవరైతే బాగుంటుందో ఆలోచన చేసుకోవాలా. ప్రజల తీర్పు ఎప్పుడైనా సక్రమంగానే ఉంటుంది. ప్రజలు తమ నిర్ణయం తమ చేసుకుంటారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిందని గత 50 సంవత్సరాల క్రితం తాను చూసిన రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. రాజకీయం అంటే డబ్బు ప్రాధాన్యత ఎక్కువయింది. ఈ వ్యవస్థలో మార్పు రావాలా? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని చెప్పి జయచంద్రనాయుడు గారు కోరుతున్నారు. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ఏదైనా కూడా పీక్ స్టేజ్కి పోయినప్పుడు అనివార్యంగా మళ్ళీ కిందికి రావాల్సిన పరిస్థితులు తప్పవని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే. నమస్కారం. ఐడ్రీమ్ మీడియా ద్వారా గౌరవనీయులు నాగేష్ గారు ఇంటర్వ్యూ కావాలని కోరినప్పుడు, ఇంతవరకు ఏనాడు నేను నా రాజకీయ జీవితంలో 40-50 ఏళ్ళుగా నేను ఏనాడు ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చేది లేదు. ఇవ్వకూడదని కాదు, నేనంత నాయకుడు ఇంటర్వ్యూ ఇచ్చేంత నాయకుడు నేను అనుకోలేదు ఏమో నాకు తెలియదు. కానీ ఆయన ఇవ్వమని అన్నప్పుడు నేను కాదని లేకపోయినా, ఎందుకంటే వాని గురించి నాకు తెలుసు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగినటువంటి నాగేష్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది కాబట్టి నా అనుభవాన్ని నాకు తోచిన విధంగా నేను మాట్లాడినాను. కాబట్టి దీన్ని ఏదన్నా తప్పుగా ఎవరు అర్థం చేసుకోకుండా దీన్ని మంచి కోణంలో చూసి దీన్ని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మా ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా నేను ప్రస్తావించడం జరిగింది. దానిని తగు రీతిలో అందరూ అర్థం చేసుకుని ఈ ఉద్యమానికి ఇతోధికంగా రాజకీయ నాయకులు అయితేమి, తర్వాత రాజకీయ నాయకులు ప్రజలు అయితేమి అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని ఈ మా ఉద్యమంలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఐడ్రీమ్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను.